ओम पंचदशी आरव अध्याय कुलिकोस्तोंदे अयिपोतुंदि रेंडु मूडु क्लासुल्लो एडो अध्याय मोदलु पेट्टवच्चु अयिते पुप्पाल गारु अन्नारु कोंत भाष्य पाठं उंडाली अनि अन्नारु एप्पटि नुंचो ना मनस्सुलो छांदोग्योपनिषत्तु योक्क रेंडव अध्यायंलो उन्न ओक सेक्षनु దాని పేరు ధర్మస్కంధములు ఓంకారోత్పత్తి అని. అది తప్పక చదవదగ్గ భాష్యమని నా అభిప్రాయంగా ఉండే, అది ఇంతవరకు సందర్భం కాలేదు. ఆ భాష్య భాగాన్ని నేను విడతీసి పెట్టాను, మన పైడిరాజు గారికి ఇస్తున్నాను. రెండు వైపులా పేజీకి రెండు వైపులా చేయొచ్చు, చిన్న బుక్లెట్ కింద చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఖాళీ ఉన్నట్లయితే నోట్స్ రాసుకుందుకు ఉపయోగపడుతుంది, అలా కూడా చేయొచ్చు. ఛాందోగ్యోపనిషత్తు పుస్తకాలు మనవి రెండు రకాలుగా వచ్చాయి. వాల్యూమ్ వన్, వాల్యూమ్ టూ ఒకసారి వచ్చింది, రెండు కలిపి ఇంకోసారి వచ్చింది. ఏది ఏ వెరైటీ మీ దగ్గర ఉన్నా కూడా సరిపడుతుంది. రెండో అధ్యాయానికి సంబంధించి అవి మీ దగ్గర ఉండి ఉంటాయి కాబట్టి అదే పుస్తకం సరిపడుతుంది. అది లేని వాళ్ళ కోసం నేను సెపరేట్ చేసి ప్రింట్ చేశాను, దాన్ని పైడిరాజు గారు కాపీలు చేస్తారు. మేబీ ఒక 50 కాపీలు చేస్తే సరిపడవచ్చు, 60 చేయండి సరిపడుతుంది. తర్వాత అది చేసి పెట్టుకుందాము, ఎప్పుడైతే 6 అధ్యాయం పూర్తయిన వెంటనే అది మొదలు పెట్టవచ్చు. ఇంకొక 2-3 నిమిషాల సమయం ఉన్నది. మన సమాజంలో విమర్శ ధోరణి, విమర్శ చేసే ధోరణి బాగా తగ్గిపోయి కేవలము విశ్వాసములు, తత్రాపి అంధవిశ్వాసములలో పడిపోవడం అనే ఒక పద్ధతి వచ్చేసింది. అది గత కొన్ని శతాబ్దములలో ప్రారంభమైనది. పూర్వం ఇంకొంచెం విమర్శన ధోరణిగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో మెడీవల్ పీరియడ్లో ఆ లక్షణాన్ని మనం పోగొట్టుకున్నాము. ఒక అవనతి అనగది లోట్ అన్నమాట. అంచేతనే మనం ఆస్ట్రానమీలో ప్రపంచానికంతకీ అగ్రేసరులుగా ఉన్న భారతదేశం, అంటే వరాహమిహురుడు, ఆర్యభట్టుడు మొదలైన మహామహులతోటి విరాజిల్లిన భారతదేశం, అంటే భూమి గుండ్రంగా ఉంటుందని, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని సుమారు 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి బోధించిన భారతదేశము, తరువాతి కాలంలో ఆస్ట్రానమీ పోగొట్టుకుని దాని స్థానంలో తలా తోకా లేని ఆస్ట్రాలజీని పట్టుకుని వెళ్లాడుతూ ఉంది. అది అవనతి ఏ విధంగా ఉంటుంది అన్నదానికి అంతకంటే వేరే దృష్టాంతం లేదు. ఇప్పటికీ శ్రీరామనవమి బుధవారమా గురువారమా అని కొట్లాడుకోవడంతో వీళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అంత సరళమైన విషయం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా, దాన్ని బట్టి కదా మీరు నవమన్నారు. ఆ నవమి ఏమిటని ఒక్కసారి మన సిద్ధార్థ గారు ఉన్నారు ప్లానిటేరియం వాళ్ళనో, లేకపోతే శ్రీహరికోట వాళ్ళనో, లేకపోతే బ్రిటిష్ వాళ్ళనో అడిగితే వాళ్ళు చెప్తారు. మీ మొహం ఇచ్చా మీరు దెబ్బలాడుకోకుండా వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, మీరు దాని ప్రకారం చేసుకోవచ్చు. మాకు తెలియదండి, మేము కొట్లాడుకుంటున్నాం, మా వల్ల కాటం లేదు. ఈ 9వ రోజు లూనార్ సర్కిలింగ్లో 9వ రోజు ఎప్పుడు వస్తుందో మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ దెమ్. ఆ రకమైన దుస్థితికి మన సమాజం చేరుకున్నది. తర్వాత ఇప్పటికీ కొట్లాడుకుంటూనే ఉన్నారు, రాముడు సీతాదేవిని ఎందుకు గర్భవతిని విధులు పెట్టేశాడు. ఈ కొట్లాట ఎప్పటికీ తేలిక కొట్లాట కాదు. దాని విషయమై ఈ మధ్యనే ఇద్దరు మనుషుల్ని హైదరాబాద్ నగరం నుంచి నగర బహిష్కారం చేశారు. ఓ స్వామీజీని, ఇంకొక సినిమా రచయితను. ఈ సరిగ్గా ఇదే విషయం, రాముడు సీతాదేవిని, గర్భవతి అయిన సీతాదేవిని నగర బహిష్కరించినాడు అంటూ ది జర్నల్ ఆఫ్ సాంస్క్రిట్ అకాడమీ అని ఒక జర్నల్ ఒకటి ఉన్నది, మంచి జర్నలు. ఇంట్లో అప్పట్లో నేను కూడా ఒకటి రెండు పేపర్లు పబ్లిష్ చేశాను.
ఈ జర్నల్ నా దగ్గర ఎవరో నాకు ఇచ్చారు, నా దగ్గర పెట్టుకుని ఉన్నాను. దీంట్లో ఓ పేపర్ ఉన్నది, ఆ పేపర్ మీ ముందు దాని కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించి నేను పాఠానికి ముందుకు వెళ్తాను. ఎందుకంటే మీరు రామాయణం కూడా చదువుతున్నారు కనుక ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోదగ్గవి అని. మీకు తెలిస్తే, మీ నుండి ఇతరులకు కూడా తెలిస్తే ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ కొన్నైనా కొంతవరకైనా తగ్గుతాయనే ఒక అభిప్రాయంతో ఈ పేపర్ని మీ ముందు నేను సంగ్రహంగా ప్రతిపాదిస్తూ ఉన్నాను. పేపర్ రచయిత టిఎస్ ప్రొఫెసర్ టిఎస్ కృష్ణమూర్తి. ఆయన ప్రొఫెసర్ టిఎస్ కృష్ణమూర్తి గారు ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన అడ్రస్ బెంగళూరు అడ్రస్ ఉన్నది. ఆయన ఒక పేపర్ని, ఇంగ్లీష్లో ఉంది ఆ పేపరు, దాని యొక్క సంగ్రహ రూపాన్ని మీ ముందు నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. చాలా మంచి పేపరు ఈ పేపర్లు. రామాయణ కాన్ఫరెన్స్లో కూడా అనేక పర్యాయములు, అనేక మంది విద్వాంసులు పేపర్లను ప్రజెంట్ చేసినారు. అయితే మన ఛాందస్సులు వాళ్ళు కోపస్థ మండూకముల వలె ఉండిపోతారు తప్ప, కోపస్థ మండూకం గురించి వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్లో చెప్పినాడు కోపస్థ మండూకం అంటే ఏమిటో. అది మన పండితులకి చక్కగా అన్వయిస్తుందని నాకు అనిపించింది. ఎవరినో ఒకరిని పట్టుకుని నిందించటం నా తాత్పర్యం కాదు. ఏమండి ఆర్టికల్ పేజ్ నెంబర్ ఇవ్వడు ఆయన, 10వ ఆర్టికలు. మన వాళ్ళ జామెట్రీ ఏమిటంటే పాల సముద్రము, పెరుగు సముద్రము, యక్షురు, అది వాళ్ళ జామెట్రీ. పృథివీ ఏమిటంటే సముద్ర తీరం వరకే ఉంటుంది పృథివీ, ఇంకా తర్వాత పృథివీ ఏమీ ఉండదు. సముద్రం ఎంత దూరంలో ఉంటుంది? ఏదో 70 మైళ్ళు 80 మైళ్ళు ఉంటుంది. అంతవరకు ఈయన రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఆయన మొత్తం పృథివీని అంతని పాలిస్తున్నట్టే లెక్క. అలాగే కావ్యాల్లో రాసేసుకోవటం, కావ్యాల్లోనూ పురాణాల్లోనూ అలా రాసేసుకుని సంతోషపడిపోతూ ఉండడం. సముద్రం తర్వాత ఇంకా ఉంటుంది కదా, సముద్రం అక్కడితో అయిపోతుంది, తర్వాత ఇంకా అవతలే ఇంకా ఏదో వృత్తి ఉంటుంది కదా. సో ఉత్తరాఖండ పేరుని బట్టి నేను కొద్దిగా సంగ్రహంగా చెప్తున్నాను మీకు. పేరుని బట్టి ఏమనిపిస్తుంది అంటే శ్రీరాముని యొక్క తరువాతి జీవితాన్ని గురించి చెప్తుందేమో అని అనిపిస్తుంది. కానీ అది ఏమీ ఉండదు అక్కడ. అక్కడ ఏముంటాయంటే మాల్యవంతుని కథ, సుమాలి మాలి కథ, వైశ్వానరుడు, వైశ్రవణుడు అంటే కుబేరుని కథ, తర్వాత ఇంకో రాక్షసుడిని పట్టుకొచ్చారు ఆ రాక్షసుడి కథ, తర్వాత ఇంద్రావృత్రాసుర కథ, ఇలా అనే కథ, సుగ్రీవుడు, వాలి, హనుమంతుడు వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు, శ్వేత దండ మొదలైన కథలు ఇవన్నీ ఉంటాయి. ఇంకో రాక్షసుడు మహిరావణుడు అని ఇంకొకడు వస్తాడు, వాడి కథలు ఉంటాయి. రాముడి గురించి ఏముండదు, ఊరికే పేరు ఉత్తరాఖండే కానీ దాంట్లో రాముడి గురించి ఏముండదు. అది ఇతిహాసం కాదు, ఉత్తరాఖండ ఇతిహాసం లక్షణాలు లేవు దానికి, అది కేవలం పురాణ లక్షణాలు దీన్ని బట్టి. తర్వాత అహల్య కథ ఉన్నది ఉత్తరాఖండలో, బాలకాండలో ఉన్న అహల్య కథకి దీనికి పొంతన ఉండదు, దానికంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈయన ఏమంటారంటే ఇటువంటి ఇంటర్నల్ ఎవిడెన్స్ని బట్టి ఎవళ్ళో తరువాతి వాళ్ళు రాసి వాల్మీకి పేరు పెట్టి చొప్పించినారు అని ఆయన అంటారు. తర్వాత వాల్మీకిస్ ఒరిజినల్ రామాయణ వాజ్ ఎక్స్పాండెడ్ బై లెటర్ రైటర్స్ ఇన్ సెవరల్ స్టేజెస్. అంటే ఎవడికి ఒకేసారి ఒకడు ఎక్స్పాండ్ చేసేటని కాదు, ఎవరికి తోచిన ఎక్స్పాన్షన్స్ వాళ్ళు చేసుకుంటూ పోయినారు. నిజానికి మరి వింటే చెప్తే చెప్పాలంటే కూడా మనస్సుకు ఉత్సాహం ఉండట్లేదు, ఎందుకంటే జనులు రెసిస్ట్ చేస్తారు. సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష వాల్మీకి ఒరిజినల్ రామాయణంలో లేదు, దాన్ని తరువాతి వాళ్ళు యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారంటే రాముడిని ఒక ప్రేమ, రాముడు కథానాయకుడు,
వాల్మీకి మహాకవి, కవికి నాయకుడు రాముడు. రాముడు ఇటు ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ అని కానీ లేక దేవుడు అవతారం అని కానీ ఆ రకంగా వాల్మీకి పెట్టుకోలేదు. వాల్మీకి కేవలము కథకి నాయకుడు. వాల్మీకి రామాయణము ఇట్స్ ఎ లవ్ స్టోరీ, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. మా నాన్నగారు అనేవారు, నేను చాలాసార్లు చెప్పాను, మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్, ఎక్కువ అనేవారు కాదు కొద్ది, అరే రామాయణానికి వీళ్ళు నామాలు పెట్టారు అనేవారు. అంటే రామాయణము విష్ణు ప్రధానమైన కావ్యం కాదు, పురాణం కాదు, అది విష్ణు ప్రధానము కాదు, పురాణము కాదు, దాన్ని విష్ణు ప్రధానంగా చేసి పురాణంగా చేశారు అని అర్థం నామాలు పెట్టడము అంటే. సో ఎనీవే ది ఫైర్ ఆర్డీల్, ఆవిడికి అగ్ని పరీక్ష అన్నది అలాంటిది ఏమీ లేదు. వాల్మీకి రామాయణంలో అగ్ని పరీక్ష అనేది ఏమీ లేదు. దానికి అంటాడు, దస్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ది ఫైర్ ఆర్డీల్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఫైండ్స్ ఓవర్వెల్మింగ్ కరాబరేషన్ ఇన్ ది ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటాడు. అసలు అగ్ని పరీక్ష అనేది ఏమీ లేదని చెప్పడానికి బోల్డ్ అంత ఎవిడెన్స్ మనకి అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన అంటారు. చాలా కరెక్ట్ అది. తర్వాత నార్త్ ఇండియాలో రామాయణం, సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో కూడా దొరుకుతుంది. లాహోర్ ప్రతి, చెన్నై ప్రతి, తంజావూర్ ప్రతి అని అలా ప్రతులు ఉంటాయి. అంటే భూర్జపత్ర ప్రతులు కానీ లేక తాటాకు ప్రతులు కానీ. నార్త్ ఇండియన్ ప్రతిలో అసలు సీతాదేవి అగ్ని పరీక్ష లేదు, అది కేవలం సౌత్ ఇండియన్ ప్రతులలోనే ఉన్నది. అంటే వీళ్ళు రాసి పెట్టుకున్నట్టు మనకి తెలుస్తూనే ఉంది కదా. తర్వాత మొదటి సర్గలో బాలకాండలో మొత్తం సంక్షిప్త రామాయణం అని 120-130 శ్లోకాల్లో మొత్తం రామాయణం అంతా రాశారు. దాంట్లో ఈ అగ్ని పరీక్ష ఉండదు. చూడండి, అంత ప్రధానమైన ఘట్టం దాంట్లో లేదంటే అర్థం ఏంటి? తర్వాత ఇంకా అనేక విషయాలు చెప్తూ, తర్వాత శత్రుఘ్నుడు లవణుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడని ఉత్తరాఖండ్లో వస్తుంది. అది ఎందుకు పెట్టారంటే వీళ్ళు శత్రుఘ్నుణ్ణి ఏ రాక్షసుణ్ణి సంహరించలేదు. అసలు శత్రుఘ్నుడు ఊరికే పేరుకి శత్రుఘ్నుడే కానీ నేతి బీరకాయల పేరు అయిపోయింది. అంచేతను అతని చేత కూడా ఒక రాక్షసుణ్ణి సంహరింపజేస్తే బాగుంటుందని లవణుడు అనే రాక్షసుణ్ణి కల్పించి శత్రుఘ్నుడి చేత సంహరింపజేశారు. ఎందుకంటే రాముడు నిశాచర వినాశకరం, రాముడు మొత్తం రాక్షస వంశానంతని కూడా నశింపజేసినాడు. ఇంకా తర్వాత రావణుడు రాక్షసులు ఎవళ్ళు మిగలలేదు. అయినా కూడా ఈయన ఏమని రాస్తారంటే, శత్రుఘ్న డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ సో ఫార్ ఇన్ ది ఎపిక్, సో సమ్ లెటర్ రైటర్ వాంటెడ్ టు షో దట్ హీ వాజ్ నాట్ ఓన్లీ శత్రుఘ్న బై నేమ్ బట్ వాజ్ ఆల్సో ఇన్ ఫ్యాక్ట్, సో హీ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు కిల్ ఏ రాక్షస అని రాస్తారు. తర్వాత సీతాదేవిని అడవిలో వదిలిపెట్టడం అన్నది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా అసందర్భమైనటువంటి మాట, అది ఉత్తరాఖండలో ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అసలు అగ్ని పరీక్షయే లేదంటుంటే. సో శంభూక వధ గురించి నేను ఇంకొక కాన్ఫరెన్స్లో, వేరే కాన్ఫరెన్స్లో ఒక ఫుల్ స్కేల్ పేపర్ ప్రజెంట్ చేశాను అని రాశారు దీంట్లో ఆయన. ఆ వివరం కూడా ఆ పేపర్ తీసుకుంటే కానీ మనకి తెలియదు. హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి చాలా హానిని కలిగించిన మోస్ట్ అయోగ్యమైన కథలలో శంభూక వధ వృత్తాంతం ఒక్కటి. అంత తప్పుడు వృత్తాంతం అదే కానీ మరొకటి సృష్టిలో ఉండదు. అయితే పండితులు అవే చెప్పుకుంటూ వాటితోటే కాలక్షేపం చేస్తూ ఉంటారు. తర్వాత పీఠాధిపతులు, సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి పీఠాధిపతులు కూడా ఈ రకమైనటువంటి అంధవిశ్వాసముల ఊబిలో కూరుకుపోయి సమాజానికి మార్గదర్శనం చేయకపోగా ముందుకు వెళ్తున్న సమాజం వెనక కూడా అందుకోలేక వాళ్ళు ఎక్కడో కూపస్థ మండుకాల్లాగా మిగిలిపోయినారు. మిగిలిపోయి చరిత్రహీనులుగా, చరిత్రతోటి ఎట్టి సంబంధము లేకుండా అయిపోయినారు. వాళ్ళ ఫాలోయర్స్ అందరినీ ఒక టెలిఫోన్ బూత్లో మీరు పెట్టచ్చు. ఏ బికేమ్ లైక్ దాట్. ఒక పీఠాధిపతి వచ్చారంటే మొత్తం నగరానికి ఏమీ సంబంధం లేదు, కేవలం ఆ నగరంలో ఉండే ఒక చిన్న వర్గానికి సంబంధించిన జనులు మాత్రమే కొద్దిమంది ఎక్సైట్ అవుతారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కూడా దానికే సంతోషిస్తారు. వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు పరస్పరం భావయంత కాలక్షేపం చేసుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తారు. విశాలమైన హిందూ సమాజంతో వాళ్ళకేమీ సంబంధం లేదు.
హిందూ సమాజంలో ఉండే గొప్పతనంతో కానీ లేక హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో కానీ వారికి ఏమీ ఏ రకమైన సంబంధము లేకుండగా అలాగే ఉండిపోతారు. అంటే ఉండక్కర్లేదు, సమాజానికి దూరంగా ఏకాంతంలో ఉండొచ్చు, తప్పేమీ కాదు, అది శాస్త్రము చేత వధింపబడ్డ విషయమే. కానీ వీరేమంటారంటే మేము జగద్గురువులము, సమాజానికి మార్గదర్శనం మేము చేస్తాము అనే ఒక కిరీటం నెత్తిని పెట్టుకున్నప్పుడు ఆ పని చేయాల్సి ఉంటుంది. అది చేయకుండగా అలాగ అబ్స్క్యూరాంటిస్ట్గా అంటే ఆధునిక భావజాలమునకు సైన్స్ యొక్క అభివృద్ధికి విరుద్ధమైనటువంటి ఛాందస భావజాలంతో కూరుకుపోయి ఉండడము ఎంతయూ శోచనీయము. సో తర్వాత ఇంకా చాలా విషయాలు దీంట్లో రాశారు కాబట్టి నేను కత్తి మహేష్ని కలిసి ఈ విషయాలన్నీ చెప్పి నువ్వెందుకే అలా తప్పుగా మాట్లాడుకుంటావు, శ్రీరాముడు ఎప్పుడూ కూడా అలాగా సీతాదేవిని గర్భవతిని విడిచిపెట్టారన్నది యథార్థం కాదు, అది కల్పిత గాథ, నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు, తెలుసుకొని చెప్పాలని నేను అనుకున్నా. ఓసారి అరవిందరావు గారితో కూడా అన్నాను, అంటే అవునండి నిజమే, ఓసారి కత్తి మహేష్ని మీరు కలిస్తే బాగానే ఉంటుంది అని అన్నారు ఆయన. ఎందుకంటే ఈ కత్తి మహేష్ ఎపిసోడ్లో హిందూ సమాజమున హిందూ సమాజంలో ఇప్పటికే విఘటనలు ఎక్కువ, ఆ సమాజాన్ని మరింత పోలరైజ్ చేసేటువంటి వాతావరణం నిర్మాణమైనది. అతను సీతాదేవి గర్భవతిని నిండు గర్భవతిని అడవిలో రాముడు విడిచిపెట్టడమే సత్యమైతే అతను ప్రకటించిన శోకము కూడా యోగ్యమనే చెప్పాల్సి ఉంటుంది. అతడు అన్న మాటల్లో అంత పెద్ద తప్పు పట్టించుకోవాల్సింది ఏమీ లేదు, ఇది సత్యము కనుక అయితే. కాబట్టి మనం అతనికి చెప్పాల్సింది నువ్వు మాట్లాడింది తప్పని కాదు, అలా కాదు చెప్పడం. అతనికి ఏమని చెప్పాలంటే చూడు ఈ గాథ ఇది పరిస్థితి, ఈ గాథ కల్పిత గాథ, నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకో అని చెప్పాలి, అని ఎవడో ఒకటి చెప్పాలి, తెలుసున్నవాడు చెప్పాలి. చెప్తే అతను ఏమంటాడు, అయ్యో అలాగా మాకు తెలియలేదండి, అలాగా మాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పలేదే, ఓహో అలాగా అయితే సరే శ్రీరాముడు అలా చేయలేదా, అయ్యో పాపం మేము అలా భ్రమపడ్డామే అనే ఆయన అన్నే అనే పెద్ద మనస్సుతో అలా అనే అవకాశం ఉన్నది. ఆ విధంగా మీరు సమాజంలో ప్రేమతో పరివర్తన తీసుకురావాలి తప్ప ఆ అహంకారం పెట్టుకుని లేకపోతే ఈ కథలన్నింటినీ అడ్డంగా పెట్టుకుని ఇదే సత్యం అనే భ్రమలో ఉండడము ఎంతయూ శోచనీయము. నేను ఏదో నాలుగు మాటలు మీకు చెప్పాలనిపించి చెప్పాను, ఈ ఆర్టికల్ నాకు కంటబడింది సడన్గాను, రామాయణం చదువుతున్నారు కాబట్టి ఈ మాటలు చెప్పినాను. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే సప్తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం వైరాగ్యబోధోపరమాః సహాయాస్తే పరస్పరం ప్రాయేణ సహ వర్తంతే వియుజ్యంతే క్వచిత్ క్వచిత్ వైరాగ్యబోధో పరమాః. వైరాగ్యము జ్ఞానము ఉపరతి అనే తే అవి పరస్పరం ఒకదానికి మరి ఒకటి సహాయాః ఉపకరించేవి ప్రాయేణ తరచుగా సహా కలిసియే వర్తంతే ఉంటాయి క్వచిత్ క్వచిత్ ఆయా వ్యక్తులయందు వియుజ్యంతే విడిపోయి కూడా ఉంటాయి. సో వైరాగ్యము జ్ఞానము చూసినాము, ఇక ఉపరతి. ఉపరతి అన్నదాన్ని చాలా జాగ్రత్తగా మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. మామూలు సాధారణంగా చెప్పాలంటే ధర్మాన్ని అర్థం ధర్మబద్ధమైన జీవితమును గడుపవలెను అని నిశ్చయించుకున్న తరువాత మనిషి వివేకంతో అధర్మ కర్మలను అధర్మ కార్యముల నుండి వెనుదిరుగును. విత్డ్రాయల్, ఉపరతి అంటే విత్డ్రాయల్, వెనుదిరుగుట, నివృత్తి. సో అధర్మము ఏది గలదో దాని నుండి నివృత్తుడగును.
ఇప్పుడు ఇండియాలో భేదవాళ్ళని చూడండి, వాళ్ళ ముందే ధనికులు చాలా భోగాలను అనుభవిస్తూ ఉంటారు. భేదలకి ధనికులకి మధ్యన ఉండే అంతరము చాలా ఎక్కువ భారతదేశంలో, జనసంఖ్య కూడా ఎక్కువ, అయినా కూడా సమాజం శాంతంగా బతుకుతూ ఉంటుంది. ప్రపంచంలో మరి ఎక్కడా అలా కుదరదు. ప్రపంచంలో ఇంకెక్కడైనా జనసంఖ్య ఎక్కువగా ఉండి భేదలకు ధనవంతులకు అంతరము ఇంత అధికంగా ఉన్నట్లయితే విప్లవాలు రక్తపాతము అయిపోతున్నాయి, శాంతి ఉండదు. ఇక్కడ శాంతిగా ఎందుకుంటారంటే భేదవాళ్ళు తమ భేదరికాన్ని స్వీకరిస్తారు. వాళ్ళు ధనవంతుల ఎడల కొద్దో గొప్ప అసూయ ఉన్నప్పటికీ అసూయను లోపల పెట్టుకుంటారు తప్ప దాన్ని కార్యరూపంగా పెట్టరు. సో ఓ రకంగా సమాజంలో ధనవంతుడు ఏదో పుణ్యం చేసి సంపాదించుకున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, వాడి తల పగలకొట్టి మనం లాగేసుకోవాలి అనే దృష్టి సమాజంలో జనులకు లేదు. ఎక్కడో కొంతమంది దొంగలకు ఉన్నది తప్ప సామాన్య జనులకు లేదు. సామాన్య జనులందరూ ఆ విధంగా అధర్మము నుండి నివృత్తులయ్యే ఉన్నారు. అందువల్లనే మనం సమాజంలో శాంతంగా జీవించగలుగుతూ ఉన్నాము, లేకపోతే సివిల్ వార్ వస్తుంది. అర్థమైందండి? కాబట్టి అధర్మము నుండి నివృత్తులగుట, అది చాలామంది ఆ విధంగానే ఉన్నారు. ఏదో ఒక రకంగా ధర్మం నడుస్తూ ఉన్నది, అది ఉపరతి కాదు. అధర్మము నుండి నివృత్తి, దాని పేరు ఉపరతి అని అన్నారు. ఎప్పుడైతే అధర్మము నుండి మీరు నివృత్తులు అవుతారో ప్రాయశ్చిత్తాది కర్మల యొక్క సందర్భం మీకు ఉండదు. ఈ ప్రాయశ్చిత్తాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు ఎందుకు చెప్పారు ఈ ప్రాయశ్చిత్తాలు, ఇలా చెప్పారు ఏమిటివి, ఇంత అధ్వాన్నంగా ఉన్నాయేమిటి అని అనిపిస్తుంది. ఇప్పుడు భ్రూణహత్య చేస్తే చాంద్రాయణ వ్రతం చేయమని ప్రాయశ్చిత్తం. భ్రూణహత్య ఎవడు చేస్తాడండి? భ్రూణహత్య ఎందుకు చేస్తారు, ఎవడు చేస్తాడు? అదేదో రోజు ప్రతివాడు చేసేస్తున్న దానికి ప్రాయశ్చిత్తం చెప్పినంత హడావిడిగా చెప్పాల్సిన ఈ భ్రూణహత్య ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళు? అలాగే ఇలాంటివి ఇలాంటివి చెప్పడానికి వినడానికి కూడా బాగుండవు. భ్రూణ గురు తల్పగ అంటూ ఇలాంటివి, దానికి ఒక స్వరం కూడా పైగా, అంతా కిలకాండ. దాన్ని వీళ్ళు భద్రంగా వల్లించేస్తూ ఉంటారు. అది కిలకాండ రాని ఎవడికి చెప్తారు? మీరు ఎవడికి చెప్తారు? అరే విచార సహిష్ణు శీలము గల విచార సహిష్ణు అయితే చెప్పగలుగుతారు, కానీ అసలు విచారమే లేకుండా కేవలము వాడు చెప్పింది నేను ఫాలో అవుతాననే ధోరణిలో ఉన్నవాడికి మీరు ఏం చెప్తారు? సో ఇది కిలకాండ, అది సక్రమంగా లేదు అని ఎవరికి చెప్తారు మీరు? ఎనీవే, సో ఇటువంటి ప్రాయశ్చిత్త కాండ ఒకటి ఉంటుంది. ప్రాయశ్చిత్తాలు ఏవో చెప్తూ ఉంటారు. ఆ కర్మలకి ఈ ప్రాయశ్చిత్తాలు, ఆ కర్మలు మన సమాజంలో కనపడవు. ఆ ప్రాయశ్చిత్తాలు చాలా అసందర్భంగా ఉంటాయి. అవే ప్రధానంగా చెప్తూ ఉంటారు, అవే వాటిని వల్లించుకుంటూ. తర్వాత ఆ భాష కూడా, సంస్కృత భాష కూడా చాలా అశాస్త్రీయమైన భాష. అది ఎవళ్ళో తరువాతి కాలంలో ఇంటర్పోలేట్ చేసినటువంటి కిలకాండ అని దాని ముఖం మీద రాసి ఉంటుంది. దానికి ఇంకంతకంటే వేరే ఏమీ చెప్పక్కర్లేదు, దాని ముఖం మీద రాసి ఉంటుంది. మొత్తం 81 పన్నాల వేదంలో ఆత్మనిశబ్దం నకారాంతంగా ప్రయోగింపబడుతూ ఉండి ఒక్క ఈ కిలకాండ దగ్గరికి వెళ్ళేప్పటికి అకారాంతమై ఆత్మాయ నమః అంటాడు. అది ఏమి, ఎవడో విభక్తి జ్ఞానం లేనివాడు పెట్టాడని దాని ముఖం మీద రాసి ఉంటుంది. అయితే ఎవడికి చెప్తారు మీరు? ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్టు. కనుక సో ద పాయింట్ ఈజ్, ప్రాయశ్చిత్త కర్మల నుండి జనులు మనం నివృత్తులమయ్యే ఉన్నాము. మనం ఏం ప్రాయశ్చిత్తాలు చేస్తున్నామని, మీరు ఏమైనా ప్రాయశ్చిత్తాలు చేస్తున్నారా నాకు తెలిసి ఏమీ లేదు. తర్వాత మూడవది కామ్యకర్మలు. కామ్యకర్మల నుండి నివృత్తులు కావాలి, అది కూడా ఉపరతి కాదు. కామ్యకర్మ నివృత్తి కూడా ఉపరతి కాదు, అది అత్యావశ్యకమైనది. గీత అధ్యయనం దగ్గరికి వచ్చేప్పటికీ కామ్యకర్మ నివృత్తి అయిపోవాలి. ఇంకా ఉపరతి అంటే ఏం మిగిలిందో తెలుసిన? సర్వకర్మ నివృత్తి మిగిలింది. ఎందుకంటే ఇంకా మిగతా నివృత్తులన్నీ అయిపోయాయి, ఇంకేమి మిగలలేదు. నిత్య నైమిత్తిక కర్మ, సర్వకర్మ నివృత్తి, నిత్య నైమిత్తిక నివృత్తి కూడా అయిపోతే దాని పేరు ఉపరతి.
అయితే నిత్య నైమిత్తిక కర్మ నివృత్తి ఎలా కుదురుతుంది? నిత్య గృహస్థుడే ఉన్నంత వరకు నిత్య నైమిత్తికాలు ఉంటాయి, వానప్రస్థులకు కూడా ఉంటాయి. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఆత్మజ్ఞాననిష్ట, సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట, అక్కడ ఏ కర్మ చేయకుండా శిలాప్రతిమ వలె ఉండుట కాదు కర్మ సన్యాసము అంటే. కర్తృత్వ సన్యాసానికే కర్మ సన్యాసము అని పేరు. కాబట్టి అక్కడ కర్తృత్వ త్యాగమే ఉపరతి అనబడుతుంది. నేను నిన్న గీత క్లాసులో చెప్పిన విధంగా అనావశ్యకమైన కర్మలనన్నింటినీ విడిచిపెట్టి, కామ్యకర్మలను విడిచిపెట్టి, అనావశ్యకమైన కర్మలు కామనాప్రయుక్తములు అయినా కాకపోయినా ఏవైతే అనావశ్యకములైన కర్మలైతే ఉంటాయో, ఆ కర్మలను కూడా విడిచిపెట్టి కర్తృత్వము జారిపోయినటువంటి స్థితికి ఉపరతి అని పేరు. చూసారా? కాబట్టి నేను కర్తను అని అనుకుంటున్నంత వరకు వాడికి ఆత్మస్వరూప సాక్షాత్కారానికి యోగ్యత ఉండదు. కాబట్టి సర్వకర్మ పరిత్యాగం ఆ రకంగా అవుతుంది, కర్తృత్వ త్యాగ రూపంగానే సర్వకర్మ పరిత్యాగం అవుతుంది, అది ఉపరతి. ఈ ఉపరతి నేను శాస్త్రీయమైన పద్ధతిలో మీకు ఉపరతి చెప్పినాను. అయితే ఆధునిక జీవన శైలి అనే సందర్భంలో మన జీవితానికి ఉపరతిని ఏ విధంగా అన్వయించాలి, దీన్ని నేను ఒక కేసు ఒకటి నేను బిల్డప్ చేసుకుంటూ వచ్చాను మొన్న క్లాసులో. ఆ కేసు నేను ఏం బిల్డప్ చేశానంటే, మనము జీవిస్తూ ఉంటాము, పెద్ద వయస్సు వచ్చింది, మనం జీవిస్తూ ఉంటాము, ఏవో కొన్ని ఛాలెంజెస్ సవాళ్ళు మనకు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ జీవిస్తూ ఉంటాము. అయితే జీవితాన్ని మహాభారంగా ముందుకు తోసుకుంటూ పోతూ ఉంటాము. ఓకే, ఇగో ఫ్యాన్లో వే ఆగిపోయే ఉక్క పోస్తుందని అలా కంప్లైంట్ చేయకండి సుమా, అలాంటిది పెట్టుకోకూడదు. ఏదో కొద్దిసేపు ఒక్క పొస్తే ఒక్క పొస్తుంది, దాని గురించి పట్టించుకోకూడదు. మీ మనస్సు దాని మీదకి పోయిందనుకోండి, ఇప్పుడు నేను చెప్పి పాఠం మీకు ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి వస్తాయి ఫ్యాన్లు వస్తాయి, పోతుంది ఒక్క, ఈ ఒక్క మనకేం కొత్త, మనం ఎప్పటి నుంచో ఇలాగ అలవాటైన వాళ్ళవే. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కాబట్టి జీవితంలో చేయాల్సిన పనులు ఎప్పుడు ఉంటాయి కదండి. ఇప్పుడు మధ్య వయసులో మీరున్నప్పుడు మీరు చేయాల్సిన పనులు ఎప్పుడు, నిద్ర లేస్తూనే చేయాల్సిన పనులు ఉంటాయి. యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం అని మరొకటని మరొకటని చేయాల్సిన పనులు ఉంటాయి. పోనీ బాల్యంలో చేయాల్సిన పనులు లేవా అంటే హోంవర్క్ అని ఇంపోజిషన్ అని టీచర్లు మా ప్రాణం తీసేవారు, అవన్నీ చేయాల్సిన పనులే. పూర్వం హోంవర్క్ మా హోంవర్క్ మేమే చేసుకునేవాళ్ళం, ఇప్పుడు హోంవర్క్ తల్లులు చేసి పెడతారు. ఇప్పుడు పిల్లల హోంవర్క్ అంతా తల్లిదండ్రులకే, ముఖ్యంగా తల్లికి ముఖ్యంగా. సో తల్లే చేస్తుంది. ఓ పిల్ల హోంవర్క్ ఎందుకు చేయలేదని అడిగిందే ఒక అమ్మాయి, ఒక టీచరు అడిగితే, నిన్న మా అమ్మ ఒంట్లో బాగోలేక జ్వరం వచ్చింది, అంచేత హోంవర్క్ అవ్వలేదని చెప్పింది ఈ అమ్మాయి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా హోంవర్క్ అని ఇంపోజిషన్ అని ఏవో ఉండేవి, మాకు ఇంపోజిషన్ ఉండేది. విశ్వక్సేనుడు అని ఆయన డిక్టేట్ చేసేవాడు, అది వీళ్ళు తప్పు రాసేవారు. మేము సంస్కృతం సుబ్రహ్మణ్యం శిష్యులు కాబట్టి మేము కరెక్ట్గా రాసేసేవాళ్ళం, కానీ పాపం మిగతా వాళ్ళకి అది ఏ ఒత్తి ఎక్కడ పెట్టాలో తెలియక తప్పు రాసేవారు. అది ఆయన కరెక్ట్గా రాసి అరే కాపీ చేసుకో, రేపు వచ్చేప్పుడు 25 సార్లు ఇంపోజిషన్ రాసి పట్టుకురా, ఇంపోజిషన్ రాయకపోతే అంటే ఆయన మర్చిపోతాడేమో అని వీడు అనుకుంటాడు, కానీ ఆయన మర్చిపోడు, బెత్తం తెచ్చుకుని వచ్చేవాడు ఆయన, ఇంపోజిషన్ రాకపోతే వాయించేవాడు. కాబట్టి పిల్లలకు కూడా సవాళ్ళు సమస్యలు చేయాల్సిన పనులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ప్రతి మనిషికి జీవితంలో జీవించి ఉన్నంతకాలము చేయాల్సిన పనులు ఉండనే ఉంటాయి, సవాళ్ళు ఉండనే ఉంటాయి. సవాళ్ళు లేని జీవితం ఉంటుందా? ఉండదు. ప్రాణం పోయిన తర్వాత ఇంకే సవాలు ఉండదు, అంతవరకు ఏదో సవాలు ఉంటుంది. అయితే చిన్నతనంలో ఈ సవాళ్లను మనము అలవోకగా ఎదుర్కొంటూ ఉల్లాసంతో జీవితాన్ని ముందుకు ముందుకు తీసుకుపోయేవాళ్ళం. అప్పుడు ఆ ఉల్లాసానికి హేతువు సవాళ్ళు లేకపోవడం కాదు, సవాళ్ళు పనులు ఎప్పుడూ ఉన్నాయి. అయితే యవ్వనం వచ్చి యవ్వన దశలో బాల్య దశలో
సవాళ్ళు పనులు ఉన్నప్పటికీ ఆ వయస్సుకు తగ్గ సవాళ్ళు అప్పుడు ఉన్నాయి కదండి, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. ఆ వయస్సుకు తగ్గ సమస్యలు సవాళ్ళు ఉన్నప్పటికీ ఆ భారాన్ని మనం ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఆ భారం ఫీల్ అవ్వకుండానే మనం ఉల్లాసంగా ముందుకెళ్ళిపోయేవాళ్ళం. అన్ని సమస్యల్ని పక్కన పెట్టేసి సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసి లేచక్క వచ్చేవాళ్ళం. పెద్ద వయస్సు వచ్చేప్పటికి, మధ్య వయస్సు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఈ సంసార భారము పెరిగిపోతుంది మనకి. అంటే మనం ఈ బరువు మోస్తున్నాము అనేటువంటి ఆ కర్తృత్వ భావన బాగా పెరిగిపోతుంది. చిన్నప్పుడు ఆ కర్తృత్వ భావన ఉండేది కాదు, ఒక ప్రవాహ రూపంగా జీవితం వెళ్ళిపోయేతో ఉండేది. ఆ జీవిత ప్రవాహమే మనల్ని ముందుకు తోసుకుపోయేది, మనం శ్రమపడాల్సిందేం లేదు. కానీ మధ్య వయస్సు వచ్చేప్పటికీ ఇమోషన్స్ పెరుగుతాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయని వీడు అనుకుంటాడు, ఈ ఫ్యామిలీనంతనే నేనే మోస్తున్నానా అని అనుకుంటాడు. వాస్తవం అది కాదుక. వాస్తవం ఏమిటంటే వీడితో సహా సర్వమును ఒక మహాశక్తి నడిపిస్తూ ఉన్నది, కానీ ఈ ఫ్యామిలీని నేనే మోసేస్తున్నాను అని వీడు అనుకుంటాడు. ఆ రకంగా వీడికి నెత్తి మీద ఒక పెను భారము అనుభవానికి వస్తూ ఉంటుంది. తర్వాత సవాళ్ళను చూసి భయపడడం ప్రారంభిస్తాడు. చిన్నప్పుడు సవాళ్ళని చూసి ఎదుర్కొనే స్వభావం ఉండేది, ఇప్పుడు సవాళ్ళను చూసి భయపడుతూ ఉంటాడు. దాంతో ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి, దీనికోసం మనమే కష్టపడి పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ ఘనకార్యాన్ని సాధించాలి, ఆ పేరు ప్రతిష్టలను సంపాదించాలి అని ఈ విధంగా తాను శ్రమించి పొందదగిన లక్ష్యములు అనేకము గలవు అనే ధోరణి మనిషికి జీవితంలో మధ్య వయస్సులో బాగా నెలకొంటుంది. అది వృద్ధాప్యంలోకి అది ముందుకు సాగిపోతూ ఉంటుంది. అంచేతే పెద్ద వయస్సు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సంసారాన్ని మేము ఈదుతున్నాము అని అనుకుంటారు. అనుకుని తమ యందు కర్తృత్వాన్ని పెట్టుకుని ఈ సవాళ్ళన్నింటినీ మేమే ఎదుర్కొంటున్నాము, ఈ సంసారం అనే నావని మేమే ముందుకు తోసుకుపోతూ ఉన్నాము అనే ఒక ధోరణిలో పడిపోతారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు దేవుడు అని అన్నా, ఆ దేవుడు అనేది మేము పడుతున్న ఈ పాట్లు ఏవైతే ఉన్నాయో వీటికి దేవుడు కొంచెం కలిసి వస్తాడని వీడు దేవుడు అంటాడు తప్ప, యథార్థమైన శరణాగతి తెలిసి దేవుడు అన్నవాడు మీకు కనపడ్డు. యథార్థమైన శరణాగతి తెలిసి దేవుడు అన్నవాడు జ్ఞానైపోతాడు, వాడు వెంటనే సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. వీళ్ళందరూ ఏమిటంటే మేము సంసార భారాన్ని మోసేస్తున్నాము, ఈ మోసేప్పుడు మాకు కొంచెం సపోర్ట్ ఎవడైనా ఇస్తే బాగుండును, ఈ సపోర్ట్ ఎవడివ్వాలి, నైబర్ ఇవ్వాలి, లేకపోతే బంధువులు కావలసిన వాళ్ళు, భార్యకి భర్త, భర్తకి భార్య, లేకపోతే కొడుకులు వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే ఆఫీసులో పెద్ద ఆఫీసరు ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే దేవుడు ఇవ్వాలి. అర్థమైందా మీకు సీక్వెన్స్? వీడి దేవుడు యొక్క లక్షణం అంత మాత్రమే, వాడికి దేవుడి యొక్క యథార్థ స్వరూపము తెలుసున్నది కాదు, దేవుణ్ణి ఆరాధించవలసిన పద్ధతి తెలుసున్నది కాదు, జీవిత రహస్యము కూడా తెలుసున్న మాట ఏమీ లేదు, శరణాగతి అనేది అసలు లేనే లేదు. సో దేవుడికి పేర్లు పెట్టడం, ఆపద మొక్కుల వాడు అని పేరు పెట్టడం, అంటే నాకు కష్టం వచ్చినప్పుడల్లా నీకు మొక్కుకుంటాను, నేను కష్టాన్ని ఎదుర్కొనే సమయంలో నీవు నాకు సపోర్ట్ చేస్తావు అనే అభిప్రాయం. అసలు ఆపద అనగానేమి అని ఆలోచించడు. ఆపద అనగానేమి అని ఆలోచిస్తే ఆపద ఏముండదు. కాబట్టి ఈ రకమైన ధోరణి, ఈ ధోరణిని నేను ఎక్స్ప్లెయిన్ సరిగ్గా చేయలేకపోతున్నానని నాకు తెలుస్తూనే ఉంది. ఈ ధోరణి యొక్క లక్షణం ఏమిటంటే ఈ సంసారం అనేటువంటి ఈ ఈత, నేను ఈదుతున్నాను, నేను ఈ పనులనన్నిటినీ చేశాను, ఇప్పటి వరకు ఈ పైన ఈ పనులను చేయబోతున్నాను. మీరు గృహస్థులు ఎలా ఉంటారో తెలుసునండి, నేను నాకు నలుగురు పిల్లల్ని కన్నాను అంటాడు. వీడు కన్నాడా? అలా అనుకుంటాడు. ఒక బయలాజికల్ ప్రాసెస్లో నలుగురు సంతానం కలిగారని అనుకోడు, నలుగురు పిన్నలను నేను కన్నాను అని అనుకుంటాడు. వీళ్ళని నేను పెంచి పెద్ద చేశాను అనుకుంటాడు. చూసారా, నేను పెంచి పెద్ద చేశాను అనుకుంటాడు. అది ఎలాగంటే ఈ నాలుగు మామిడి మొక్కల్ని నేనే పెంచి పెద్ద చేశాను అన్నట్టు.
నాలుగు మామిడి మొక్కల్ని మీరు పెంచి పెద్ద చేస్తారా? అయితే అవి పెరిగి పెద్ద అవుతాయా? కానీ వీడు అలా అనుకుంటాడు. ఈ నలుగురిలో ఇద్దరికి పెళ్ళిళ్ళు నేను సక్రమంగా చేసేసాను, ఇంకో రెండు చేయలేకపోతున్నాను అని అనుకుంటాడు. చూసారా ఎంత మహాభారంలో బతుకుతున్నాడో మీరు గమనించారా? పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని వాడు అనుకోడు. హీ కెనాట్ అండర్స్టాండ్ దాట్. నేనే మ్యారేజెస్ చేశాను అని అనుకుంటాడు. కాబట్టి ఈ సంసార భారాన్ని నేనే మోస్తున్నాను అని అనుకుంటాడు. అలా అనుకుంటున్న కారణంగానే ఆ భారం క్రింద నలిగిపోతూ మనిషి బతుకుతాడు. ఈ పరిస్థితిలో పెద్ద వయస్సు వాళ్ళందరూ ఈ పరిస్థితిలో బతుకుతూ ఉంటారు. అంచేతనే పెద్ద వయస్సులో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఉల్లాసం అనేది ఎరగరు. చిన్నపిల్లలకి అంతా ఉల్లాసమే, ఎందుకంటే వాళ్ళు అనుకోరు, వాళ్ళు అలా అనుకోరు, దే డోంట్ ఫీల్ దట్ వే. ఏది ఈ భారం అంతా నేను మోస్తున్నాను అని అనుకోరు. ఎస్ఎల్సీ పరీక్షలు వచ్చాయంటే ఆడుతూ పాడుతూ గెంతుతో వెళ్ళి పరీక్షలు రాసి చక్క వస్తాడు, పాస్ అయితే పాస్ అవుతాడు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాడు. కానీ ఆ బరువు వీడు ఫీల్ అవ్వడు, తల్లిదండ్రులు ఫీల్ అయిపోతూ ఉంటారు బరువు. కాబట్టి సో వాళ్ళకి సమస్యలు ఉంటాయి, పిల్లలకు కూడా సమస్యలు ఉంటాయి. పరీక్షలు అంటే వాళ్ళకి బెంగ ఉంటుంది కూడా. ఈ సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు ఉల్లాసంగానే ఉండిపోతారు, ఎందుకంటే చిన్న వయస్సులో ఆ జీవితమును ఉన్నదానిని ఉన్నట్లుగా ఉల్లాసంగా ఉత్సాహంగా యాక్సెప్ట్ చేసే లక్షణం ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే అన్కాన్షియస్లీ దే యాక్సెప్ట్ లైఫ్ విత్ ఆల్ ఇట్స్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు. అంచేతనే వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తేలికగా తీసుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడైనా ఈ ముష్టి ఎత్తేటువంటి స్త్రీని మీరు చూసుంటే పిల్లవాడిని ఎత్తుకుని ముష్టి ఎత్తుతుంది, ఆ పిల్లవాడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, ఆ స్త్రీ ఏడుముఖం పెట్టుకుని ముష్టి ఎత్తుతూ ఉంటుంది. మీరు ఆ పిల్లవాడికి చాక్లెట్ ఇస్తే వాడు బ్రహ్మానంద పడిపోతాడు, అదే ఆవిడికి మీరు పండు కానీ చాక్లెట్ కానీ ఇస్తే తిడుతుంది. 10 రూపాయలు ఇస్తే నవ్వుతుంది, లేకపోతే తిడుతుంది. చూసారా ఎంత తేడా వచ్చేసిందో. కాబట్టి పిల్లలు ఆ విధంగా తమ చుట్టూ ఉండే పరిస్థితులను చాలా తేలికగా స్వీకరించగలుగుతారు. తేలికగా మాత్రమే కాదు, హ్యాపీగా స్వీకరించేస్తారు. మనం పెద్దవాళ్ళం అవుతూ ఉంటే క్రమంగా ఆ ఉల్లాసాన్ని, ఆ జీవితాన్ని ఇన్వైట్ చేసే లక్షణం. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వైట్ ది లైఫ్. అంటే లైఫ్ ఏది తీసుకువస్తే దానిని ఎదుర్కొని స్వీకరించి ముందుకు సాగడము, ఆ లక్షణాన్ని మనం కోల్పోతాము. తర్వాత జీవితంలో ఒక మహాశక్తి వీటినన్నింటినీ నడిపిస్తూ ఉంటుందనేటువంటి సత్యాన్ని విస్మరిస్తాము. భక్తి అంటే కేవలము కొన్ని రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడము అనేటువంటి ధోరణిలో పడిపోతారు. తర్వాత వయస్సు వచ్చే కొలది డల్గా తయారవుతారు. ఉల్లాసం అనేది ఒకటి ఉండాలి జీవితంలో అనే సత్యాన్ని విస్మరిస్తారు. మనం ఉల్లాసంగా ఉండే అలవాటును కోల్పోతారు. చిన్నప్పుడు ఎలా ఉన్నా ఉల్లాసంగా ఉండేవాళ్ళం, సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం, సైకిల్ పంచర్ పడినా ఉల్లాసంగానే ఉండేవాళ్ళం, ఏదో రకంగా మొత్తానికి పంచర్ వేసుకుని కష్టపడిపోయి వెళ్ళిపోయేవాళ్ళం. జేబులో 10 రూపాయలు ఉంటే పోలీస్ ఆపి, ఇద్దరు వెళ్తున్నారు సైకిల్ మీద, మీరు మహాపరాధం చేసి దేశద్రోహం చేశారని 10 రూపాయలు తీసేసుకునేవాడు. ఏదో కొంత కష్టపడ్డా ఉల్లాసంగానే ఉండేవాళ్ళం. ఆ చిన్న వయస్సు అలాంటిది. కానీ వయస్సు వచ్చే కొలది వీడు ఆ ఉల్లాస లక్షణాన్ని మరిచిపోతాడు. ఎందుకు మరిచిపోతాడో తెలుసునండి? జీవితం గురించి, ఈ జీవితం ఎలా తెల్లారుతుంది అనేటువంటి ఒక బెంగలో పడిపోతాడు మనిషి. తర్వాత నేను జీవితంలో దీనిని సాధించాలి, దానిని సాధించాలి అనే ఒక లక్ష్యాలను పెట్టుకుని వాటి కోసం ఎదురు చూస్తూ పడిపోతాడు. అంచేతనే పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసునండి? పెద్ద పెద్ద పండితులు కానీ లేకపోతే పెద్ద అకాంప్లిష్డ్ పీపుల్ కానీ అక్కడ ఆ అవార్డులు, ఈ రికగ్నిషన్స్, వాటి కోసం లాబీయింగ్ చేసుకుంటూ ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతి? వాటి కోసం లాబీయింగ్ చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అంటే ఏదో ఒకటి అవ్వాలి తాను, లేకపోతే జీవితంలో సారమేమీ లేదు, నిస్సారము.
అనే స్థితిలోకి వచ్చేస్తారు. పిల్లలు అలా ఎప్పుడూ అనుకోరు. తర్వాత ఒక పొజిషన్ సంపాదించాలి, తర్వాత ఈ పిల్లలందరినీ మనమే పైకి తీసుకొస్తున్నాము అనేటువంటి రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతారు. రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ ఉండదు, కేవలము డ్యూటీస్ ఉంటాయి తప్ప రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. కర్మణ్యేవాధికారస్తే అంటే నీకు డ్యూటీ ఉంటుంది, మా ఫలేషు కదాచన అంటే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు అని అర్థం దానికి. అది తెలుసుకోలేకపోతారు. తర్వాత చిన్న వయసులో ఎంత ధనం ఉంటే దాంట్లో సర్దుబాటు చేసుకునేవాళ్ళం. పావలా ఉంటే పావలాతో సర్దుబాటు అయ్యేది, రూపాయి ఉంటే రూపాయితో సర్దుబాటు అయ్యేది. పెద్ద వయస్సులో వీడికి ఆశ పెరిగిపోయి ఉన్న సొమ్ము ఎప్పటికీ సరిపడుతుందని అనుకోడు, ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించాలని అనుకుంటాడు. ఎవడు? కోటీశ్వరుడు. కోట్లు ఉన్న వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు, ఇంకా ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంలో లేరు. లక్షలు ఉన్నవాళ్ళు అదే తాపత్రయంలో లేరు. వేలు ఉన్నవాళ్ళు కూడా అదే తాపత్రయంలో ఉన్నారు. వందలు ఉన్నవాళ్ళు పోనీ కొంచెం కష్టపడ్డారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వేలు ఉన్నవాళ్ళు లక్షలు ఉన్నవాళ్ళు ధనం కోసం ఎందుకు వ్యామోహపడాల్సిన అవసరం ఏమున్నది, కానీ అలాంటి వ్యామోహంలోనే బతికేస్తూ ఉంటారు. సో ఈ బాహ్య పరిస్థితులన్నీ కలిసి ఒక మహాభారముగా తయారయ్యి మనుషులను కృంగదీస్తూ ఉంటాయి. పెద్ద వయస్సు వచ్చేప్పటికి ఇమోషన్స్ కూడా బాగా పెరిగిపోతాయి. మీరు పెద్ద వయసులో ఉన్నవాళ్ళ ముఖం చూడండి, ఆ ముఖంలో విషాద రేఖలు విషాద ఛాయలు అలముకొని ఉంటాయి. ఆ బరువు అంతా తామే మోస్తున్నట్టుగా ఉంటారు. ఒక రకంగా ఆ కారణంగానే సిక్ అయిపోతారు కూడా. ఎప్పుడో ఒకసారి ఈ పీస్ జర్నల్లో స్వామి ఓంకార్ రోగం గురించి రాసిన వ్యాసం కూడా మీకు వినిపిస్తా. సో వీళ్ళకు వచ్చిన రోగము శరీర రోగం కాదు, అది మానసిక రోగం. ముందు ఆది స్థిరమయ్యి ఆ ఆది నుండి వ్యాధులు బయలుదేరతాయి. ఈ విధంగా మనుషులు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసులో చిన్నపిల్లల యొక్క జీవన శైలిలో ఆనందము ఉల్లాసము ఉందన్నాను, కారణం ఉపరతి. పెద్దవాళ్లలో ఉల్లాసము ఆనందము లేదన్నాను, కారణము ఉపరతి లేకుండా. నేను మీకు దృష్టాంతం చెప్తా. మేము చిన్నప్పుడు కాలవ ఒడ్డున పెరిగాము. కాలవ ఒకటి ఉండేది, ఒక రకంగా జీవితం అంతా కాలవతో పెనవేసుకుని ఉండేది. స్నానం అంటే కాలవ, దేహ శౌచానికి స్నానము అది కాలవ. తర్వాత మనం చేసే కొద్దిపాటి నిత్యకర్మానుష్ఠానం, ఏదో సంధ్యావందనము అర్ఘ్యప్రదానము ఇత్యాదులు, వాటన్నింటికీ కాలవతోటి సంబంధం. తర్వాత గ్రహణం పడితే పుణ్యస్నానం కాలవ, పుష్కరాలు వస్తే పుణ్యస్నానం కాలవ, అన్నిటికీ కాలవయే. ఆ కాలవకి కౌశికి అని పేరు పెట్టారు వాళ్ళు. ఓ పవిత్రమైన పేరు పెట్టేస్తే ఎప్పుడు ఉంటుంది. కౌశిక అంటే ఏమిటనమాట, మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాకు కృష్ణ అక్కర్లేదు, కావేరి అక్కర్లేదు, గంగ అక్కర్లేదు, కౌశికి చాలు. అలా ఉండేవారు పాపం. ఆ రకంగా అది గొప్ప విషయమే, ఏదైనా ఆపహాయే కదండి. మొత్తానికి ఆ రకమైన సంతృప్తిలో ఉండేవారు. బట్ మొత్తానికి మా జీవితం అంతా కాలవతో పెనవేసుకుని ఉండేది. ఆ కాలవలో పడవలు ఉండేవి, రహదారి పడవలను ఉండేవి. అంటే రాజమండ్రి నుంచి అమలాపురం రాళ్ళు ఉప్పు పట్టుకొచ్చేవి పడవలు, అమలాపురం నుంచి కొబ్బరికాయలు మొదలైనవి పట్టుకెళ్ళేవి. పడవలో ట్రాన్స్పోర్ట్ చాలా చవక. అప్పట్లో లారీస్ ఉండేవి కావు, ట్రక్స్ ఉండేవి కావు, పడవల మీదే పోతూ ఉండేది. ఈ పడవల్ని నేను చూస్తూ ఉండేవాడిని. ఈ పడవ ప్రవాహంలో వెళ్తున్న పడవని ఎలా ఉంటుందో తెలిసిన ఆ పడవ నావికుడు, వాడి పేరేదో ఉంటుంది, వాడు ఆ వెనకాల నావిగేషన్ అనేది నావా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సో తెడ్డు పట్టుకుంటాడు, తెడ్డు అంటారు దాన్ని. ఆ తెడ్డు దిశని నిర్దేశిస్తుంది. అది అక్కడ కూర్చుంటాడు ఓ పెద్ద ఆయన. ఆయన అలా ఉల్లాసంగా కూర్చుంటాడు, ఏమీ కష్టపడ్డు, ఆ తెడ్డు అలా పట్టుకుంటాడంటే. ఆ తెడ్డు అప్పుడప్పుడు కొంచెం అటు కొంచెం ఇటు దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. పడవ మహోత్సాహంతో పడవ ప్రవాహంలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పడవ వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రయాణం సాగిపోతూ ఉంటుంది, అతను
పూర్తి ఓ చుట్ట కాల్చుకుంటూ పూర్తి ఉల్లాసంతో అక్కడ కూర్చుని ఉంటాడు ఆ తెడ్డు పట్టుకుని. అది ఒక దృశ్యం. రెండో దృశ్యం ఏమిటో తెలిసిన, ఈ పడవ ఎదురు వెళ్తూ ఉంటుంది. ఎదురు వెళ్ళేప్పుడు దాన్ని వాడు గెడ వేసి తోస్తూ ఉంటాడు. గెడ అంటే తెలిసిన, అది వేసి తోస్తూ ఉంటాడు. తర్వాత ఆ పడవకు ఒక తాడు కట్టి గెట్టు మీద 5 గురో 6 గురో భుజం మీద వేసుకు లాగుతూ ఉంటారు ఆ పడవని. అది ఎదురీత. అర్థమైందంటే నా దృష్టాంతం. ఈ దృష్టాంతంలో ఉపరతి ఉన్నవాడి జీవితము ప్రవాహంలో వెళ్ళే పడవ వంటిదిగా ఉంటుంది. మీరు కేవలము దిశానిర్దేశం చేసుకుంటూ డైరెక్షన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడమే. జస్ట్ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. అక్కడ ఆ పడవవాడు పడవని తొయ్యడేమీ ఎఫర్ట్ ఏమి ఉండదు. జస్ట్ హీ అలౌస్ ఇట్ టు ట్రావెల్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అంతే. అది ఒడ్డు మీదకి రాకుండా మధ్యలో ఉండేట్లో చూసుకుంటాడు అంతే. జస్ట్ అలౌ ఇట్ టు మూవ్ ఫార్వర్డ్ అంతే. దాంట్లో శ్రమే ఉండదు. ఉపరతి ఉన్నవాడి జీవితం అలా ఉంటుంది. హీ జస్ట్ అలౌస్ ద షిప్ ఆఫ్ లైఫ్ టు ఫ్లో స్మూత్లీ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్. కాలధార, కాల ప్రవాహము, ప్రకృతి ధార లేక ప్రవాహము, ప్రారంభ ధార, ఎన్ని ధారలు ఉన్నాయో చూడండి. ప్రతివాడి జీవితం ఈ కాల ప్రవాహంలో, ప్రకృతి ప్రవాహంలో, వీడి యొక్క ప్రారంభము నిర్మాణము చేసిన ప్రవాహంలో వెళుతూ ఉంటుంది జీవితం. మీరు ఆ జీవితాన్ని అలా వెళుతున్న జీవితాన్ని అలాగా ప్రవాహంలో వెళుతున్న పడవని శ్రమ లేకుండా మీరు జీవించేసేయచ్చు. యూ జస్ట్ అలౌ ద లైఫ్ టు గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అలౌ థింగ్స్ టు హ్యాపెన్. అలౌ ద ఫ్యూచర్ టు అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ యూ. అలౌ ద లైఫ్ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ యూ. యూ ఇన్వైట్ ది లైఫ్. జస్ట్ బీ రిలాక్స్డ్. యూ డోంట్ డూ ఎనీథింగ్. దీంట్లో లైఫ్ని మీరు తోసుకెళ్ళేది ఏమీ లేదు. ఇక్కడ కేవలము ఆ కాల ప్రవాహంలో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రారంభ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మహాశక్తి నిర్మాణం చేసిన ప్రవాహంలో ఈ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ జీవితం వెళ్ళిపోతుంటే కొత్త కొత్త దృశ్యాలన్నీ మన ముందుకు వస్తాయి. ఆ దృశ్యాలని స్వీకరించుకుంటూ, ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. అసలు శ్రమ అనేది ఉండదు. నేను దీన్ని చేరుకోవాలి, దాన్ని చేరుకోవాలనే లక్ష్యాలు ఉండవు. నేను కర్తను, ఈ కర్మను చేయాలి ఫలము కొరకు అనే స్థితి ఉండదు. కర్తృత్వము కూడా ఉండదు. ఆ పడవ నడిపేవాడు, ఆ నావికుడు, నేను పడవని ముందుకు తోసుకువెళ్తున్నానని అనుకోడు. అతనికి తెలుస్తూ ఉంటుంది నేనేమీ చేయటం లేదు, అంతా అయిపోతుంది అని తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా జీవించడం పేరే ఉపరతి. దీన్ని వైరాగ్యం యొక్క పరాకాష్ఠగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, ఆ లక్ష్యం కల్పిత లక్ష్యం, ఆ లక్ష్యం కోసం శ్రమించడం అనేది మన యొక్క ఆ ఉల్లాసాన్ని దెబ్బతీసేస్తూ ఉంటుంది. ఆ ఘర్షణ, ఈ లక్ష్యం నాకు లభించాలి అని దాని కొరకు పడేటువంటి ఘర్షణ, ఈ ఘర్షణలోనే మన మొత్తం జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, నాకు ఇది లభించాలి అది లభించాలి అనే ఘర్షణలో జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. తీరా లభించినా అది అసత్యమే, లభించకపోయినా అసత్యమే. లభించిన దానికి లభించని దానికి తేడా ఏమీ ఉండదు. అయితే ఆ సత్యాన్ని మనం ఎరుగము. అంచేతనే మనం ఏం చేస్తామంటే, జీవితం అనగా ఒక ఘర్షణ తరువాత మరి ఒక ఘర్షణ తరువాత మరి ఒక ఘర్షణ, అది ఘర్షణల ప్రవాహము, సంఘర్షముల యొక్క ప్రవాహముగా మనం తయారు చేసి పెట్టుకుంటాం జీవితాన్ని. కాబట్టి జీవితంలో ఒక సంఘర్షణ నుంచి ఇంకొక సంఘర్షణలోనికి మనం వెళ్తూ ఉంటాము. ఆ రకంగా మనం జీవితాన్ని నిర్మాణం చేసుకుంటాము. అందువల్లనే జీవితంలో మనం అలసిపోయి, అలసి సొలసి, ఉత్సాహమంతా పోగొట్టుకుని మహాభారంగా మనిషి జీవిస్తూ ఉంటాడు. అంచేతనే మనకి జీవితంలో మనకి సర్వత్రా ఘర్షణ ఉంటుంది. ఎలాగా, నాకు నాతో ఘర్షణ ఉంటుంది. అంటే ఏమిటి, ఐఎమ్ అన్హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేను ఏదో అవ్వాలనుకున్నాను, మరేటో ఏదో అయ్యాను. దేర్ఫోర్ ఐఎమ్ అన్హ్యాపీ విత్ మై సెల్ఫ్.
ఐఎమ్ అన్హ్యాపీ విత్ ది వైఫ్, భార్యతో అన్హ్యాపీ, ఎందుకంటే ఆవిడ ఓలా ఉండాలని అనుకుంటా ఆమె ఇంకోలా ఉంటుంది. మీరు భార్య ఈ విధంగా ఉండాలని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, మీ హృదయంలో ఒక శంకువును మీరు దింపుకున్నారు, ఒక శల్యాన్ని మీరే ప్రతిష్ఠించుకున్నారు. ఎందుకంటే మీరు ఆమె ఏ విధంగా ఉండాలని అనుకుంటారో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది ఆమె. ఈ శల్యము మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది, పుత్రులతో మీకు ఘర్షణ ఉంటుంది, పుత్రికలతో సంతానంతో ఘర్షణ ఉంటుంది, నైబర్స్తో ఘర్షణ ఉంటుంది, సమాజంతో ఘర్షణ ఉంటుంది, సమాజంతో కూడా ఘర్షణ ఉంటుంది. ఈ సమాజం ఇలా ఉందేమిటి అనే ఘర్షణ ఉంటుంది. ఈ అడ్డు ఆపు లేని ఘర్షణ మూలంగా మీ శక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంటుంది. శక్తి అంటే ఫిజికల్ ఎనర్జీ కాదు, ద స్పిరిచువల్ ఎనర్జీ. అంటే ఏ శక్తిని మీరు ఏకత్రితం చేసి ఏకాగ్రం చేసి మీ యొక్క పూర్ణత్వమును ఆవిష్కరించుకోవాల్సి ఉన్నదో ఆ శక్తి అంతా కూడా ఈ ఘర్షణల యందు నిర్వీర్యమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు గమనించారో లేదో, ఎవడైనా మీకు ఉల్లాసంగా ఆనందంగా ఉన్న మనిషిని ఎప్పుడైనా పరిశీలించి చూడండి, వాడు జీవితంలో ఏదో పొందాలనే ఘర్షణలో ఉండడు. మీరు పరిశీలిస్తే తెలుస్తుంది, మీ జీవితాన్నైనా మీరు పరిశీలించవచ్చు, లేకపోతే ఇతరుల జీవితాన్ని పరిశీలించిన తర్వాత ఈ జీవితంలో ఘర్షణలో ఉన్న సందర్భంలో మీరు దేనికోసం ఘర్షణ చేస్తున్నారో అది లభించవచ్చు లభించకపోవచ్చు, కానీ మీకు ఆనందం అనేది మాత్రం ఉండదు. కాబట్టి కొద్దిమంది మహాపురుషులు మాత్రమే తెలుసుకోగలుగుతారు ఏమని, జీవితమును ఒక కులాసాగా ఉల్లాసంగా ఎఫర్ట్లెస్ అనే మాట మీకు అర్థమవుతుందా, స్పాంటేనియస్గా ఎఫర్ట్లెస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అలాగ వెళ్ళిపోతూ ఉండడం జీవితంతో పాటుగా అలాగ ఉండగలిగిన వాళ్ళు కేవలము జ్ఞానులు మాత్రమే అలా ఉండగలుగుతారు. ఎప్పుడైతే నేను ఎఫర్ట్లెస్ అన్నానో దాని అర్థం వీడు ఎందుకు కొరగాని ఒక శిలాప్రతిమలా అయిపోతాడని మాత్రము కాదు, డల్గా అయిపోతాడని మాత్రము కాదు, చాలా అలర్ట్గా ఉంటాడు, అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు, మంచి సావధానుడై జాగరూకుడుగా ఉంటాడు, సాక్షిభావంలో ఉంటాడు, దాన్ని డల్నెస్ అని అనకూడదు. కాబట్టి అటువంటి ఎఫర్ట్లెస్ స్పాంటేనియస్ లైఫ్ని ఎవడైతే జీవించగలుగుతాడో వాడే ఆ ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాడు, దానికే ఉపరతి అని పేరు. సో ఆ రకమైన జీవన శైలిలో ఈ లక్ష్యములు నాకు గలవు అనేవి ఉండవు, ఉపరతి నివృత్తి, ఈ కర్మలను నేను చేస్తున్నాననేది ఉండదు, నివృత్తి, ఈ కర్తను నేననేది ఉండదు, ఈ భోక్తను నేననేది ఉండదు, వీటన్నిటి నుండి నివృత్తి వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడా కూడా ఘర్షణ ఉండదు, తనతో తనకు ఘర్షణ ఉండదు, భార్యతో ఘర్షణ ఉండదు, పిల్లలతో ఘర్షణ ఉండదు, ఎవళ్ళతోటి ఘర్షణ ఉండదు. అలాగంటి జీవితమును వాడు తయారు చేసుకుని జీవిస్తూ ఉంటాడు. అర్థమైందండి ఉపరతి అంటేను, అది ఉపరతి. నేనేదో కొంత విస్తారంగా చెప్పి ప్రయత్నం చేశాను. కాబట్టి వైరాగ్య బోధోపరమా ఈ మూడు లక్షణాలు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మన వాళ్ళు అంటే ప్రాచీన పండితులు అలాగే అనుకుంటున్నారు, తర్వాత మేము వేదాంతం 3 ఏళ్ళు చదివాం 4 ఏళ్ళు చదివాం అన్నవాళ్ళు అలాగే అనుకుంటున్నారు, మేము వేదాంతం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పాఠాలు చెప్పి మేము 100 లాది విద్యార్థులను తయారు చేసేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. వీళ్ళందరూ అనుకునేది ఏమిటో తెలిసినా, ఏవో కొన్ని వాక్యములను మనం బుగ్గన పడితే, బుగ్గన పట్టడము అంటే మాట విన్నారా ఎప్పుడైనా, ఆ వాక్యములను అలా బుగ్గన పట్టేస్తే మనం ముక్తులైపోతాము అనుకుంటారు. కాబట్టి ఆ వాక్యాలను అలా చదువుతూ ఉండడము, వాటిని విచారం చేసేయటము, దాంతో మనకి మోక్షం వచ్చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు మోక్షం కోసం. అంతే తప్ప జీవితాన్ని, మోక్షం అనేది జీవితాన్ని అర్థం చేసుకుంటే వస్తుంది అని అనుకోరు.
ఓ మహాత్ముడు నన్ను అడిగారు, ఏం పాఠాలు చెప్తావా ఏమిట, ఏం చేస్తావా అని అడిగారు. ఏవో పాఠాలు చెప్తూ ఉంటానండి. ఏం పాఠం చెప్తూ ఉంటే, భగవద్గీత పాఠం ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటాను. అంటే ఆయన ఓ ప్రశ్న అడిగారు, నువ్వు పుస్తకం పాఠం చెప్తావా జీవితం పాఠం చెప్తావా అని అడిగారు. అంటే నేనున్నాను, మీరు నాకు చెప్పండి, నేను ఏం పాఠం ఎలా చెప్పాలో మీరు నాకు ఉపదేశించండి. అంటే బుద్ధిమంతుడివే అని అని, చూడు పుస్తకం ఉంటుంది, పుస్తకంలో శ్లోకాలు చదువుతాము, వాటినే వ్యాఖ్యానం చేస్తాము, భాష్యకారుల పంక్తులు ఉంటాయి, కానీ వాటిని ఒక దర్పణము, ఒక అద్దంగా పెట్టుకుని దానిలో జీవితాన్ని మీరు పాఠం చెప్పాలి తప్ప, పుస్తకంలో ఉండే పదపదార్థములను అన్వయములను చెప్పేసి ఊరుకుంటే అది పాఠం కాదు, అది జీవితాన్ని పాఠం చెప్పాలి. పదపదార్థములు అన్వయము ఉంటాయి, అవి లేకుండా ఎలా కుదురుతున్నావు, ఉంటాయి, పుస్తకం ఉంటుంది, అవన్నీ ఉంటాయి, కానీ జీవితమును పాఠమివ్వలే చదువువ్వలేను, అదే పాఠము చెప్పవలేను. డు యూ స్టడీ ద ప్రింటెడ్ బుక్ ఆర్ డు యూ స్టడీ ద లైఫ్ బుక్ ఆఫ్ లైఫ్ అని అడుగుతారు. కాబట్టి మీకు మోక్షం అనేది కేవలము ఏవో కొన్ని వాక్యాలను వల్లించుకుంటే వస్తుందని మీరు అనుకుంటే అది వర్కౌట్ కాదు. తెలిసిపోతుంది కదా, అన్వయ వ్యతిరేకాలను బట్టి అది పద్ధతి కాదని అర్థమైపోతుంది. మేము అర్థం చేసుకోము అని మీరు మొరాయిస్తే దానికి ఎవడేం చేస్తాడు, కానీ అది సుస్పష్టంగా దాని ముఖం మీద రాసి ఉంది. ముంజేతి కంకణమునకు అర్థమేలా, అది తెలుసు, దాని ముఖం మీద రాసే ఉన్నది. అలా కాకుండా జీవితాన్ని అర్థం చేసుకుని ఉపరతి వైరాగ్యం అనగానేమి, జ్ఞానం అంటే వివేక జ్ఞానము, అది ఏ రూపంగా ఉంటుంది, ఉపరతి అంటే ఏమిటి అని అర్థం చేసుకుని మీరు కనుక ఉన్నట్లయితే, ఈ క్షణంలో మీరు ఉపరతి యొక్క రహస్యాన్ని పట్టుకుంటే, ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులైపోతారు. కేవలము ఉపరతి అంటే ఇంతే, ప్రవాహానికి ఎదురు వెళ్ళే పడవ యొక్క ప్రయాణంలాగా మన ప్రయాణం ఉన్నదా, జీవనయాత్ర అలా ఉన్నదా, అంటే గడేసి గెంటుతో ఉండాలి, తాడేసి ఎవళ్ళో లాగుతూ ఉండాలి, మధ్యలో పూజలో వీజేస్తే ఆ దేవుడు లాగుతూ ఉంటాడు, అలా వెళ్తూ ఉంటుంది, అలా ఉందా? లేక నాకు ఇప్పటికీ బాగా ఆనందం, ఆ పడవ మీద కూర్చుంటాడు ఆయన, ఆయన అర్ధనగ్నంగా ఉంటాడు, భుజం మీద కండువ ఏమి ఉండదు, పడవ మీద కూర్చుంటాడు, నోట్లో చుట్ట ఉంటుంది, ఆ చుట్ట కాల్చుకుంటూ ఆ కట్టెను అలా పట్టుకుంటాడు, అలవోకగా పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకోడు, ఇలా పట్టేసుకోడు, ఇలా పట్టేసుకున్నాడంటే ఈ పడవ దారి తప్పుతుందేమో అని భయపడుతున్నాడని అర్థం, అలా పట్టుకోడు, అలా 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 పట్టుకుంటాడు, కొంచెం పడవ ఇలా వెళ్ళాలంటే అలా అంటాడు, మళ్ళీ ఈసారి ఇలా అంటాడు, అంతే, అంతకుమించి ఇంకేముండవు. అంటే ఇప్పుడు అతను నిద్రపోతున్నాడు అంటారా? ఎంత జాగరూకంగా ఉన్నాడో మీరు గమనించారా? ఎంత సావధానంగా ఉన్నాడా, నిద్రపోతున్నాడా? డల్గా ఉన్నాడా, అలర్ట్గా ఉన్నాడా? అలర్ట్గా ఉన్నాడు. డల్గా ఉన్నట్లయితే పడవ ఒడ్డుకి వెళ్ళిపోతుంది, ఒడ్డుకి వెళ్ళిపోతే ఇంకంతే, అది ఇంకా ఇసుకలో పడిపోయిందంటే దాన్ని బయటికి లాగడం ఎవడం వల్ల కాదు, ఓ పాతికి ఎద్దుల్ని తీసుకొచ్చి లాగించాలి. ది షిప్ గ్రౌండింగ్ అయిపోయిందంటే, అది షాలోకి వచ్చేసిందంటే ఇంకా పడవ అది కదలకుండా అయిపోతుంది. కాబట్టి మన జీవితము ప్రవాహానికి ఎదురుగా వెళ్ళే పడవలాగా ఉండకూడదు, మన జీవితము ప్రవాహంలో వెళ్ళిపోయేలా పడవలా ఉండాలి. ప్రతి అంశంలోనూ ఈ దృష్టాంతాన్ని గుర్తు తెచ్చుకుని మీరు ఆ ఉపరతిలో, అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి, దేనియందు మనకి లక్ష్యములు, ఆ ఘర్షణ, దానిని దీన్ని పొందాలి దాన్ని పొందాలి అనే ఆశ ఏమీ ఉండదు, ఏది లభిస్తే దాంతో అదే ఈశ్వర ప్రసాదంగా మహానందంగా జీవనయాత్ర సాగిపోతూ ఉంటుంది. దీనిని ఉపరతి అని అంటారు. ఓకే, వైరాగ్య బోధో పరమాః సహాయాస్తే పరస్పరం ప్రాయేణ సహ వర్తంతే వియుజ్యంతే క్వచిత్ క్వచిత్ త్రయోప్యత్యంత పక్వాశ్చేత్ మహతస్తపసః ఫలం దురితేన క్వచిత్ కించిత్
కదాచిత్ ప్రతిబద్ధ్యతే. పదచ్ఛేదం త్రయః అపి అత్యంత పక్వాః చేత్ మహతః తపసః ఫలం దురితేన క్వచిత్ కించిత్ కదాచిత్ ప్రతిబద్ధ్యతే. త్రయోపి ఈ మూడు కూడా అత్యంత పక్వాశ్చేత్ సుతరాము పరిపక్వమైనట్లయితే అది మహతః గొప్ప తపసః తపస్సు యొక్క ఫలం ఫలము. ఈ మూడు కూడా బాగా పరిపక్వమైన స్థితిలో ఉన్నట్లయితే మీరు చేసిన పుణ్యము మా గొప్ప తపస్సు యొక్క ఫలము అట్టి పరిపక్వ స్థితి. అంటే వైరాగ్యము పరిపక్వంగా ఉండాలి. వైరాగ్యం పరిపక్వంగా ఉండాలంటే ఏమిటో తెలుసునండి. ఈ జీవితంలో ఈ జగత్తులో నేను పొందదగ్గది ఏదీ లేదు, పొందవలసినది ఏదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ ఆర్ ఐ డిజైర్ నథింగ్. నథింగ్ మీన్స్ నథింగ్. అంటే మరి భోజనం అక్కర్లేదు, భోజనం నాకు కాదుగా దేహానికి. పోనీ దేహానికైనా భోజనం నువ్వు సంపాదించాలా, నేను సంపాదించక్కర్లా, మనస్సు సంపాదిస్తుంది. భోజనాన్ని దేహము కోరుకుంటుంది, మనస్సు సంపాదిస్తుంది. ఇప్పుడు మీరు లేచి ఈరోజు పండగ చేసుకోవాలి అని అనుకుంటారు. ఓకే, అనుకున్న వెంటనే మీరు చేసే మొట్టమొదటి ప్లాన్ ఏమిటి? భోజనం. అంతే కదా. మీరు లేచి ఈరోజు మనం దేవుడికి పూజ చేయాలి అనుకుంటారు. అనుకోగానే చేసే మొట్టమొదటి ప్లాన్ ఏమిటి? భోజనం. దానికి ప్రసాదం అని పేరు పెట్టడం. నేను ఏదో పుస్తకం చూశాను, 9 రోజులకు ప్రసాదములు అని రాశారు. దాంట్లో లిస్టు చూశాను. ఆ లిస్ట్ అంతా ఎలా ఉందంటే, ఈ గ్లటన్స్ ఉంటారు చూడండి, తిండిపోతులు ఉంటారు చూడండి, వాళ్ళని ఎరా నువ్వు ఒక 10 రోజులు నీకేం కావాలో లిస్ట్ చెప్పు రాసుకుంటాను నేనంటే వాడు ఏం చెప్తాడో అవన్నీ ఉన్నాయి దాంట్లో. బెల్లవన్నము, పెరుగన్నము, పులిహోర, సో ఈ విధంగా లిస్టు లిస్టు లిస్టు. ఇదంతా ఏమిటిది? ఇదంతా దేవుడి పూజ, దేవుడే అదంతా. దేవి తినేస్తుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క భోజనం చేస్తుందా? దేవి అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క భోజనం చేస్తుందా? వీడి చేస్తాడా? కాబట్టి మీరు ఏమీ చింత చేయకండి. దేహానికి ఏం కావాలి? తిండి కావాలి. ఆ తిండి ఎవరు సమకూరుస్తారు? మనస్సు సమకూరుస్తుంది. మీరేం చేస్తారు? అలా జీవిత నౌక యొక్క తెడ్డు అలా టచ్ చేసి ఎఫర్ట్లెస్గా స్పాంటేనియస్గా మీరు ముందుకు పోనిస్తారు. మీరు తొయ్యరు, అది పోతుంటే అలా నిశ్చింతగా ఉండిపోతారు. దట్ ది లా ఆఫ్ నేచర్. లా ఆఫ్ నేచర్ ఏమిటో తెలుసునండి. మీకు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు దొరుకుతాయి, ఆకలి వేసినప్పుడు తిండి దొరుకుతుంది, రోగం వచ్చినప్పుడు మందు దొరుకుతుంది. దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్. అయితే ఎలా దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎటువంటిది దొరుకుతుంది అంటే అయిపోయింది. మీరు పడవని ఆపోజిట్ డైరెక్షన్లో మీరు తోసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి ఇంకా వైరాగ్యంలో ఇంకో అంశం ఏమిటో తెలుసునండి. భయము లేకుండుట వైరాగ్యము యొక్క ప్రధాన లక్షణం. భయపడుతున్నాడంటే అర్థం ఏంటండి? దేనికోసం భయపడతాడు? తనకున్నది పోతుందేమో అని భయపడతాడు, అంతే కదా. అంటే మరి ఇంక వైరాగ్యమే ఉన్నట్టు. కాబట్టి వైరాగ్యము యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే నిర్భయత్వము. మనకేమవుతుందంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే, నేను ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉన్నాను అని అనుకుంటాడు. ఎమ్మెల్యే అదే అనుకుంటాడు, ఎంపీ అదే అనుకుంటాడు, స్టేట్ మినిస్టరు అదే అనుకుంటాడు, క్యాబినెట్ మినిస్టరు అదే అనుకుంటాడు, ప్రైమ్ మినిస్టరు అదే అనుకుంటాడు. గమనించారా? నేను ఉండాల్సిన దానికంటే తక్కువ స్థితిలో ఉన్నాను.
ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, చపరాసి ఉంటాడు, ఎల్డీసీ ఉంటాడు, యూడీసీ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. వీళ్ళో నేను ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉన్నానని ఎవడు అనుకుంటాడు? అందరూ అనుకుంటారు, అందరూ అదే అనుకుంటారు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలరు, ప్రొఫెసరు, రీడరు, లెక్చరరు, స్టూడెంటు, చపరాసి ఉంటారు. వీళ్ళందరూ కూడా నేను ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉన్నాను, ఇంకొంచెం ఎక్కువలో ఉండాలి, యు హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్, ఇంకొంచెం ఎక్కువలో ఉండాలి, దానికోసం నేను వర్క్ చేయాలి, వీళ్ళని వాళ్ళని పుష్ చేయాలి, యా ఈ పరిస్థితుల్ని మ్యానిపులేట్ చేయాలి, నాకు అనుకూలంగా మలుచుకోవాలి, అప్పుడే నాకు సుఖము ఆనందము లభిస్తుంది. అయిపోయింది, వీడి బతుకు బుగ్గ అయిపోయింది. అక్కడతో వాడు ఆ పడవని ఆపోజిట్ డైరెక్షన్లో తోసుకుంటూ పోతున్నాడని అర్థం. అదే వైరాగ్యం ఉన్నవాడైతే నిర్భయంగా, భయం ఉండదు. దేనికి భయము? బృహదారణ్యకంలో ప్రసంగం ఉన్నది. వీడు ఆత్మజ్ఞాని అయిపోతే కర్మలను చేసి హవిస్సులను దేవతలకు ఇవ్వడం మానేస్తాడుగా, వాళ్ళని దాటిపైకి పోతాడుగా. అందుకోసం వాళ్ళు విఘ్నాన్ని కల్పిస్తారేమో అని పూర్వపక్షం. సిద్ధాంతం ఏమిటంటే వాళ్ళు కూడా విఘ్నాన్ని కల్పించరు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మ కూడా వీడే గనుక, వీడు ఆత్మరూపుడే గనుక, వీడి ఆత్మ వేరు, దేవతల ఆత్మ వేరు కానే కాదు. కాబట్టి దేవతలు విఘ్నమును కలిగించుట అనేదేమీ ప్రసక్తి లేదు. మీరు సంపదలను ఆరాధించడం మానేస్తే లక్ష్మీదేవి కోపగిస్తుందనుకుంటున్నారా మీరు? మీరు కీర్తి ప్రతిష్టలను కోరుకోవడం మానేస్తే కీర్తిదేవి, కీర్తిదేవి ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ కోపడుతుంది అనుకుంటున్నారా? ఏమీ కోపడదు. మీరు ఇంద్రుణ్ణి స్వర్గం కోసం పూజించడం మానేస్తే ఇంద్రుడు మీ దారికి అడ్డం వస్తాడు అనుకుంటున్నారా? రాడు. మీరు పురాణం స్టోరీలు చెప్పొద్దు నాకు, ఎందుకంటే పురాణంలో ఇంద్రుడు మోస్ట్ అన్రీజనబుల్గా బిహేవ్ చేస్తాడు. ఎవడైనా ఇంద్రుణ్ణి దాటి వెళ్తుంటే వాడికి అడ్డు వస్తాడు, ఎవడైనా ఇంద్రుణ్ణి పూజ చేస్తుంటే వాడికి కూడా అడ్డు వస్తాడు. వీడు యజ్ఞం చేస్తే ఇంద్రుడు అడ్డు వస్తాడు. ఎందుకు? యజ్ఞం చేస్తే యజ్ఞంలో ప్రధాన ఆవిర్భాగం ఇంద్రుడికేగా, వాడు అడ్డు రావడం ఏమిటి? ఈ కథలు అలాగే ఉంటాయి. ఇంద్రుడు అసూయాపరుడు, పౌరాణిక ఇంద్రుడు అసూయాపరుడు. వీళ్ళందరూ నా పొజిషన్ను అపహరిస్తారేమో అని భయపడుతూ ఉంటాడు పౌరాణిక ఇంద్రుడు. ఋగ్వేద ఇంద్రుడు అలా భయపడ్డు. ఋగ్వేద ఇంద్రుడు ఈ ఇంద్ర పరమేశ్వర. ఎనీవే, సో కాబట్టి ఈ ఘర్షణ జీవితంలో, ఘర్షణ అనేది ఎప్పుడు ఉంటుంది, భయం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడే ఘర్షణ భయము ఉంటాయి. పక్వమైన వైరాగ్యము కలవాడికి కోరికలు ఉంటాయా? ఉండవు. కాబట్టి వాడికి ఘర్షణ ఉండదు, భయము ఉండదు. అంచేతే విరక్తుడు దేనికి భయపడ్డు. మహారాజు కూడా విరక్తుణ్ణి చూసి మహారాజు కూడా కంగు తింటాడో అడుగు వెనక్కి వేస్తాడేమో కానీ విరక్తుడు మహారాజునకు కూడా భయపడ్డాడు. తర్వాత ఈ సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అంటే ఈ సినిమా యాక్టర్లు, పాప్ స్టార్లు, రాక్ స్టార్లు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళని విరక్తుడు పట్టించుకోడు. విరక్తుడి దృష్టిలో వాళ్ళు సెలబ్రిటీస్ కానే కాదు. విరక్తి లేని వాడికి, సంసారికి వాళ్ళు సెలబ్రిటీస్ తప్ప విరక్తునకు వాళ్ళు సెలబ్రిటీస్ ఎందుకు అవుతారు? వాళ్ళు సెలబ్రిటీస్ కానే కాదు. కాబట్టి పరిపక్వమైన వైరాగ్యము. తర్వాత బోధ, జ్ఞానము. బోధ అంటే ఏమిటో తెలుసునండి? పరిపక్వమైన బోధ అంటే సర్వము నేనే. ఎలాగంటే మీరు నామరూపాలు పెట్టారు తప్ప అది సత్, అది దాన్ని పర్వతము అన్నారు. పర్వతము నామరూపాలు, అది ఏమిటది? సత్. నది అన్నారు, నది నామరూపాలు, అది సత్. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఈజ్ టూ ఫోల్డ్. అయామ్, నేను ఉన్నాను అంటే ఏమిటది? సత్. అహమస్మి సత్. ఇదమస్తి, ఈ జగత్తు ఉన్నది, అదేమిటది? సత్. ఇప్పుడు సత్ రెండు ముక్కలైంది,
ఏమండి? అహమస్మి సత్, ఇదమస్తి సత్. ఈ రెండు సత్తులకు మధ్యలో డివైడింగ్ ఏది, డివైడర్ ఏది అంటే అహమస్మి సత్కి ఇదమస్తి సత్కి మధ్యలో బౌండరీ ఏది అని విచారం చేశారు. విచారం చేస్తే దేహము బౌండరీ, దేహము ఇదమస్తి సత్తులో పడుతుందిగా, ఇదమస్తి సత్తులో అంతర్భాగంగా అయిపోతుంది కాబట్టి అది బౌండరీ కాదు. మరి బౌండరీ ఏమిటి? అహమస్మి సత్కి ఇదమస్తి సత్కి బౌండరీ ఏమిటి అంటే మనస్సు. మనస్సు కూడా ఇదమస్తి సత్తులో పడిపోతుంది కాబట్టి అది కూడా బౌండరీ కాలేదు. ఎందుకంటే మీరు ఈ ఇదమస్తి సత్తు అహమస్మి సత్తు వేరువేరుగా ఉండాలంటే బౌండరీ ఉండాలి. బౌండరీ లేకపోతే వేరువేరుగా ఎలా ఉంటాయి, కలిసిపోతాయి. బౌండరీ ఏమిటి, దానికి సమాధానం ఏమిటో తెలుసునండి, అజ్ఞానమే బౌండరీ. బోధ అంటే ఏమిటో తెలుసునా, ఏదైతే ఇదమస్తి అనే రూపంగా సత్తు గలదో ఆ సత్ అహమస్మి రూపంగా అనుభవానికి వచ్చే సత్తు కంటే భిన్నము కాదు. అద్వైతం అంటే అది, అది బోధ. అంటే యదిదం సర్వం అయం ఆత్మ, ఈ సర్వం ఏదైతే గలదో అది ఈ ఆత్మయే. ఈ బోధ కలిగిన జ్ఞాని జగత్తును చూచే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. ఆ జ్ఞాని ఏమంటాడంటే, ఓ సూర్య నీలో నేనే మండుతున్నాను అంటాడు. ఓ సూర్యుడా నీలో నేనే మండుతున్నాను, గాయత్రి మంత్రం చెప్పేది అదేగా. ఓ చంద్రుడా నీలో ఉండి వెన్నెలలో కురిపించేది నేనే. ఓ వాయుదేవత సర్వత్రా ప్రసరించేది నేనే అని సర్వమునందు ఉన్నది నేనే అని దర్శిస్తాడు. మిత్రునియందు ఉన్నది నేనే, శత్రువునందు ఉన్నది నేనే. మహాత్ములకు శత్రువులు ఉండరు కానీ ఇతరులకు మహాత్ముల ఎడల శత్రుభావం ఉంటుంది, అందుకోసం శత్రువులు అన్నారు. మహాత్ములకి శత్రువులు ఎవరు ఉండరు కానీ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు శత్రుభావాన్ని నేరపుతూ ఉంటారు. ఒక అతను ఉన్నాడు మిడిమిడి వేదాంతి. మిడిమిడి వేదాంతం అంటే తెలుసిన, ఇక్కడో పిసరు అక్కడో పిసరు, ఓ రెండేళ్ళో మూడేళ్ళో వేదాంతం కొంత ఉద్ధరించాడు. నాకు అడ్డుపడదామని ట్రై చేశాడు మిడిమిడి వేదాంతంతో. నేనన్నాను, నీ వేదాంతం చాలదరా నాకు అడ్డుపడడానికి, నువ్వు సరిపడవమ్మా, నువ్వు చక్కగా క్లాసులో కూర్చుని చదువుకో, నేను నిన్ను చిన్న తక్కువ చేయడం కోసం నేను అలా చెప్పట్లేదు, ఈ ఘర్షణ నీలో ఉండకూడదని నేను చెప్తున్నా, నువ్వు నాతో తలపడే ప్రయత్నం నువ్వు చేయొద్దు, నువ్వు చక్కగా క్లాసులో కూర్చుని చదువుకో, నీకు ఉపయోగపడుతుంది, నీ మీద ప్రేమతో నేను చెప్తున్నా అని నేను చెప్పాను. చెప్తే నో, నేను నిన్ను ఎదుర్కొంటాను అంటే, నువ్వు నన్ను ఎదుర్కోవడానికి నేను నిన్ను ఎదిరించాలి కదా, నేను నిన్ను ఎదుర్కోను, నువ్వు నన్ను ఎదుర్కొంటూ ఉంటావు, దీన్ని షాడో బాక్సింగ్ అంటారు. నువ్వు నిన్ను బాక్సింగ్ చేయాలంటే నీకు ప్రతిద్వంద్వి ఉండాలి కదా, నేను ప్రతిద్వంద్విని కాను నీకు. ఎందుకో తెలుసిన, యు ఆర్ నాట్ ఎనఫ్, నీకు ఉన్న విజ్ఞానం చాలదు ప్రతిద్వంద్వి అవ్వాలంటే కూడా. ఇప్పుడు బచ్చా వచ్చి పహిల్వాన్తో నీతో యుద్ధం చేస్తారంటే పహిల్వాన్ సరే అని తాళపడతాడా? సో దెర్ ఈజ్ నో కంటెస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ, నెంబర్ వన్. నెంబర్ టూ, యు ఆర్ మై సెల్ఫ్, నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు నాకు బాహ్యమునందు లేనేలేవు. నీ దృష్టిలో నీకు నేను బాహ్యమునందు ఉన్నానే కానీ నా దృష్టిలో నీవు నాకు బాహ్యమునందు లేనేలేవు, నీ అందు కూడా నేనే ఉన్నాను అని. అది సర్వాత్మభావము అంటే, నేను ఉరికే నేను మీరు అని అలా కల్పించి చెప్పాను. ఒక కథ ఇంతకుముందు చెప్పాను, జాన్సన్ అనే ఒక మహావిద్వాంసుడు ఉండేవాడు, ఆయనకిను ఆల్డర్స్ హక్స్లీకి ఎప్పుడూ పోరాటమే. ఆ పోరాటంలో హక్స్లీ ఓడిపోయేవాడు. ఓడిపోతుంటే ఆయన సరే అని దడబెట్టి పక్కకి తప్పుకునేవాడు, ఆయన ఏమో ఓడిపోడు సరే కానీ లెట్ జాన్సన్ విన్, లెట్ జాన్సన్ విన్. ఇప్పుడు మీరు చిన్నపిల్లలతోటి ఆట ఆడితే మీరు చిన్నపిల్లల్ని నెగ్గనిస్తారా లేకపోతే మీరే నెగ్గేస్తారా?
చిన్నపిల్లల్ని ఎగ్గరిస్తారు కదా, అరగ్గా లెట్ జాన్సన్ విన్ అని అలా ఉండేవాడు ఆయన హక్స్లీ. ఒకసారి జాన్సన్కి కళ వచ్చింది, ఆ కళలో హక్స్లీ నెగ్గాడు, జాన్సన్ నెగ్గలేదు. జాన్సన్ ఉలిక్కిపడి లేచాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఆ హడావిడికి భార్య నిద్ర లేచింది. వాట్ హ్యాపెన్ టు యూ? ఏదో నైట్ మేర్ అంటే ఏదో పీడకళ వచ్చినట్టుంటే ఉందే. అవును, పీడకళ వచ్చింది. ఏమిటి, ఏమైంది? హక్స్లీ నెగ్గేశాడు. అంటే ఆవిడ చెప్పింది, హక్స్లీ కాదు నెగ్గింది నువ్వే. కాదు, నేను ఓడిపోయాను. కాదు, నువ్వు ఓడిపోలేదు, నువ్వే నెగ్గావు. ఎందుకంటే నీవు కళలో చూసిన హక్స్లీ నువ్వే. కళలో నువ్వు కళలో కదా హక్స్లీ వస్తా, ఆ కళలోని హక్స్లీ నీకంటే భిన్నంగా లేడు. కాబట్టి కళలో హక్స్లీ నెగ్గినా నువ్వు నెగ్గినట్టే, జాన్సన్ నెగ్గినా నువ్వు నెగ్గినట్టే. కళకి జాగ్రత్తకి తేడా ఏమీ లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. రెండో ఒకటే, సర్వసామ్యం, జాగ్రత్త అవస్థకేను స్వప్నావస్థకేను. కాబట్టి శత్రువు కూడా ఆత్మస్వరూపుడే. ఇప్పుడు లోకంలో రావణ దహనము అని చేస్తూ ఉంటారు, తప్పది, అలా చేయకూడదు. ఎందుకంటే శ్రీరాముడు ఏమన్నాడో తెలిసినా, రావణుడు పడిపోయిన వెంటనే విభీషణుడిని వెళ్ళి నువ్వు ఉత్తర క్రియలు చేయమన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు నేను చేయను అన్నాడు. ఎందుకని, వీడు పరస్త్రీని అపహరించుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి ఆ బందీగా పెట్టాడు, వాడికి కర్మ చేస్తే పాపం వస్తుంది, నేను చేయను అన్నాడు. అంటే అప్పుడు రాముడు పిలిచి కూకలేస్తాడు. అప్పుడు ఓ మాట ఉంది, మరణాంతాని వైరాణి, యుద్ధకాండలో శ్లోకం. రావణుడు మరణించడంతో అతనితో మనకున్న వైరం పోయింది, అంతమైపోయింది. నివృత్తం నః ప్రయోజనం, మా పర్పస్ సర్వ్ అయిపోయింది. ఏమిటి పర్పస్? సీతాదేవిని అపహరించి బంధించిన వాడిని ఓడించి సీతాదేవిని తిరిగి పొందుట, ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. సో క్రియతామస్య సంస్కార, కాబట్టి వెళ్ళి ఆ ఉత్తర సంస్కారం నువ్వు చెయ్యాలి. యథాతవ తథా మమ. రామాయణం ఎలా ఉంటుందో చూడండి, ఆ భాష ఎలా ఉంటుందో చూడండి. అంచేతనే శ్లోకం చూస్తే ఇది రాముడు, ఇది వాల్మీకిదా లేకపోతే ఎవడో పెట్టాడా అని అలాగ కొట్టొచ్చినట్టుగా ముఖం మీద తెలిసిపోతుంది. నీకెలాగో నాకు అలాగా అంటాడు. నీకెలాగో అంటే నీకు అన్నగారు, నాకు కూడా అన్నగారే. ఎందుకంటే పెద్దవాడు కదా రావణాసురుడు, రాముడి కంటే పెద్దవాడు. కాబట్టి నాకు కూడా అన్నయే, నేను నగరంలోకి రాకూడదు కనుక నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ దేహానికి సంస్కారాలు అవి చేసిరా, లక్ష్మణుడిని తోడు తీసుకువెళ్ళు అని పంపిస్తాడు. మరి మనం రావణ దహనం చేయొచ్చా? చేయకూడదు. ఓ బొమ్మ పెట్టడం, దాన్ని రావణుడు అంటూ ఉండడం, దాన్ని తగలబెట్టడం, అది మన లోపల ఉన్న వైలెన్స్ బయటకు వస్తున్నట్టుగా అనిపించట్లేదు మీకు? మీ లోపల ఉండే హింస బయటికి, ఆ మానస హింస అది కార్యరూపం దాలుస్తున్నట్టుగా లేదు? అసలు దిష్టి బొమ్మలు తగలబెట్టడం అన్నది తప్పు. రావణుడిని దీన్ని అంతని దీనికి ఒక పేరు ఉంది, దీన్ని డీహ్యూమనైజేషన్ అంటారు. అంటే మీలో ఉండే మానవత్వాన్ని మీరే తగలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవడదో దిష్టి బొమ్మ తయారు చేసి ఇది మోడీ గారి దిష్టి బొమ్మ అని తగలబెట్టడం, అంటే మీరు డీహ్యూమనైజ్ అయిపోతున్నారు అన్నమాట. లేకపోతే ఇది ఫలానా వారే దిష్టి బొమ్మ అని దాన్ని తగలబెట్టడం, దాన్ని చెప్పులతో కొట్టడం, అంటే ఆయన్నే కొట్టేస్తున్నామని చూసారా, మీరు గమనించారా? చెప్పులతో కొడతారు, ఆయన్నే వీడి చెప్పులతో కొట్టేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతాడు. డీహ్యూమనైజ్ అయిపోవట్లేదు. ఇవన్నీ చాలా తప్పు. దీనికి మతం రంగు పొలవడం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకోవడం, ఈ మతాధికారులు ధర్మాధికారులు నిద్రపోతున్నారు, వాళ్ళకేమీ సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారంటే, మొత్తం దక్షిణ హిందూస్థానం అంతా ధర్మాన్ని నేనే నడిపిస్తున్నానంటారు ఒక ఆయన. ఏం నడిపిస్తున్నారు? ఇంకొక ఆయన ఉత్తరం ధర్మం అంతా నా రీజియన్ ఆయన ఊహలో ఉంటుంది, ఇంకొక ఆయన పడమరంతా నేనంటాడు ఒక ఆయన, తూర్పు నేనంటాడు ఇంకో ఆయన. ఏది ఏదైనా చెప్పచ్చు కదా, తప్పురా అలా చేయకుండా అని చెప్పచ్చు కదా. ది డోంట్ డూ ఎనీథింగ్. ఈ ప్రచారకులు ఉంటారు పురాణాలు అవి చెప్పేస్తాం, వాళ్ళు ఏదైనా మతాన్ని ప్రచారం చేస్తారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేయరు. మీరేమో ఆమదం తలపుకి పెట్టుకుని స్నానం చేయండి, వెన్నుపాముకి ఆమదం రాసుకోండి, ఎందుకండి ఇవన్నీ? నలుగు సున్నిపిండి నలుగు పెట్టుకోండి, రెండు ఒత్తులు వేసి దీపం పెట్టండి, ఒక ఒత్తితో పెట్టకండి. ఏమిటి ఈ శాస్త్రాలు?
ఇదంతా ఒకడు బోధించాలా ఇది? ఏదో ఏదో సున్నిపిండి ఎందుకు, సబ్బు ఉందిగా, ఇదే బోధలంటే ఇదే. కాబట్టి మహాత్ముల యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఇదం సర్వం ఏది, ఇదం సర్వం అయమాత్మ బ్రహ్మపురస్తాత్, బ్రహ్మపశ్చాత్, బ్రహ్మదక్షిణత, బ్రహ్మ ఉత్తరత, బ్రహ్మ ఊర్ధ్వం, బ్రహ్మ అధస్తాత్ అని మంత్రం ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది తెలుసిన, అథ ఆత్మాదేశ, అథాత ఆత్మాదేశ, అథ అథ దానికి ఏదో అర్థం ఉంటుంది. ఆత్మాదేశ అంటే బ్రహ్మస్థానంలో ఆత్మని పెట్టాలి, ఆత్మశబ్దాన్ని ఆదేశం చేయాలి. అప్పుడు మళ్ళీ మంత్రం ఉంటుంది, ఆత్మా పురస్తాత్, ఆత్మా పశ్చాత్, ఆత్మా దక్షిణత, ఆత్మా ఉత్తరత, ఆత్మా ఊర్ధ్వం, ఉపరిష్టాత్, ఆత్మా అధస్తాత్, ఇదం సర్వం యదయమాత్మా. ఉపనిషత్తు కాబట్టి సర్వము నేనే, మండే అగ్ని నేనే, ప్రవహించే నీరు నేనే, గట్టిగా నిలబడే పృథివి నేనే, అంతటా వీచే వాయువు నేనే, అంతన సర్వమును తనయందు కలిగి ఉన్న ఆకాశము నేనే. ఇది బోధ. బోధ అంటే అలా ఉంటుంది. బోధ అంటే ఏవో కొన్ని కంఠస్థం చేసి పెట్టుకోవడం కాదు. తర్వాత ఉపరతి. ఉపరతి అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, పరిపక్వమైన ఉపరతి. యు ఇన్వైట్ లైఫ్, ఓ జీవితమా నీకు నేను స్వాగతం చెప్తున్నాను. ఏమిటి ఏమిటి తీసుకొస్తోంది స్వాగతం? జీవితానికి స్వాగతం చెప్పడం అంటే ఏమిటి? ఏమిటి తీసుకొస్తోంది స్వాగతం జీవితం అంటే? చూద్దాం ఏం తీసుకొస్తుందో చూద్దాం. ఒకడు మూట పట్టుకొచ్చాడు, ఆ మూటలో ఈ మూట నీకోసమే అన్నాడు నాతోటి. ఓహో అలాగా, సరే కానీ అన్న, మూటలో ఏముందో చెప్పండి. మూట ఉప్పమంటావా? ఉప్పొద్దని చెప్పాను. ఎందుకు ఉప్పడం? ఎందుకు? లీవ్ ఇట్ యాజ్ ఎ సర్ప్రైజ్. క్యారేజీలో భోజనం ఏ ఏ కూర ఏముండారో చెప్పండి. అదే చెప్పొద్దు. ఎందుకు చెప్పడం? ఎందుకు? ఇప్పుడు తింటలేదు కదా అది. అది ఇంకో వెంట పోయిన తర్వాత తినే ముందు నేనే తెలుసుకుంటాను, అప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడే చెప్పేశారనుకోండి, ఇప్పుడే తెలిసిపోయిందనుకోండి, క్యారేజీలో వంకాయ కూర ఉందా బీరకాయ కూర ఉందా ఇప్పుడే తెలిసిపోయిందనుకోండి, ఇంకా సర్ప్రైజ్ ఏముందండి? ఐ రియల్లీ మీన్ ఇట్, రియల్లీ మీన్ ఇట్. నా దగ్గరికి ఒక అతను వచ్చి, ఈరోజు ఏం కూర వండుతున్నానో చెప్తాను స్వామీజీ అని చెప్పకని చెప్పాను నేను. ఎందుకంటే టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు, కన్సల్లో అన్నం కూర అది వడ్డించినప్పుడు, దేర్ మస్ట్ బి ఫ్రెష్నెస్. ఒక ఫ్రెష్నెస్ ఉండద్దండి, అన్సర్టెన్గా ఉండాలి. అదేమిటో మనకి తెలియకుండా ఉండాలి. అప్పుడు వెళ్తే ఓ అనిపిస్తుంది, ప్రతి పూట అలాగే అనిపిస్తుంది. ముందే తెలుసుకుంటే పొద్దున్న 8 వెళ్ళి వచ్చి ఏం వండమంటారు ఈవేళ అంటే, బీరకాయ కూర చేయి. బీరకాయ కూర చేయి. ఈయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు బీరకాయే, వైష్ణోదేవం చేసేప్పుడు బీరకాయే, ఆఖరికి సూర్యుడు నడివినెత్తికి వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి సంధ్యావందనంలో కూడా బీరకాయే. అప్పుడు ఇంకా వడ్డించే ముందు వడ్డిస్తే ఏం వడ్డిస్తుందో తెలుస్తూ ఉంటుంది. ఏముంటుందిలే ఇంకా బీరకాయ వేస్తారని తెలుస్తూ ఉంటుంది. దానికే పరిశోచనం చేసి అదేమి ఇంకడం. ఏమైనా దాంట్లో థ్రిల్ ఉందా? ఏదైనా ఏదైనా శోభ ఉందా? ఉల్లాసం ఉన్నదా? గ్లోరియస్ అన్సర్ట్ ఏంటి? రేపు పొద్దు గ్లోరియస్ అన్సర్ట్ ఏంటి? అనిశ్చితము. ఎంత బాగుంటుందో అనిశ్చితంగా ఉంటే, రేపు పొద్దున్న జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎంత బాగుందో ఇది. దీన్ని ఉపరతి అంటారు. ఉపరతి, ఉపరతి మీన్స్ డెలిబరేట్ ప్రీ ప్లాన్డ్ ఎఫర్ట్ టు చేంజ్ థింగ్స్ టు ఫేవర్ మై కన్వీనియన్స్. దాన్ని దాన్ని అది ఘర్షణ. దాంట్లో మీ అహంకారం క్రిస్టలైజ్ అయి ఉంటుంది. అహంకారం యొక్క డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. వాటిని సంపాదించుకోవడం కోసం ఘర్షణ నడుస్తూ ఉంటుంది. దానికి ఆపోజిట్ ఉపరతి. ఈ ఉపరతి ఎక్కడైతే పరిపక్వముగా ఉంటుందో, ఈ మూడు కూడా గొప్ప తపస్సు యొక్క ఫలము.
తపస్సు చేయాలండి, తపస్సు. మొన్న నా గురించి చెప్తున్నాను అనుకోకుండా, మీరు మీ గురికి దృష్టాంతం కోసం చెప్తున్నాను. డాక్టర్ అన్నాడు, ఇలా చూశాడు రిపోర్ట్. ఏమయ్యా ఈ రిపోర్ట్ ఇంత బాగా ఎలా మెయింటైన్ చేయగలిగావు నువ్వు అని అడిగాడు. అడిగితే నేనన్నాను తపస్సు అండి అది అన్నా. తపస్సు కాదు మరి. ఇప్పుడు మీరు బీపీ చూశారనుకోండి, బీపీ చూస్తే 125/75 ఉందనుకోండి, అరే ఎలాగా ఎలా కుదిరింది ఇది, ఏం ట్యాబ్లెట్ వాడుతున్నావు, నో ట్యాబ్లెట్, మరి ఎలా వచ్చింది 125/75, హౌ కుడ్ యూ మేనేజ్ ఇట్? తపస్సు, తపస్సు ఉంటుందండి, ప్రతిదాని వెనక తపస్సు ఉంటుంది. సో శ్లోకం అంత అలవోకగా ఎలా విడదీశారని మీరు అన్నారనుకోండి, మీరు అలా విడదీస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు తపస్సు చేశారు కాబట్టి వచ్చింది అది. కాబట్టి అంతటి పరిపక్వమైన వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి ఎక్కడి నుంచి వస్తాయి? గొప్ప తపస్సు అంటే ఒక జీవితకాలాన్ని ఆ దిశలో వెచ్చిస్తే మీకు అవి లభిస్తాయి, దాన్ని తపస్సు అంటారు. క్వచిత్ అక్కడక్కడ, అనగా ఒక్కొక్కని యందు, కదాచిత్ ఒక్కొక్కప్పుడు, కించిత్ ఒకనొకటి, అనగా వైరాగ్యము కానీ జ్ఞానము కానీ ఉపరతి కానీ, దురితేనా చెడు ప్రారంధముచే ప్రతిబద్ధ్యతే అడ్డుకొనబడును. ఒక ఆయన ఉన్నారు బాగా మంచి జ్ఞానము కలవారు కానీ వైరాగ్యం తక్కువగా ఉంది. ఇంకొక ఆయన ఉన్నారు, వైరాగ్యం ఉంది, బోధ ఉంది, ఉపరతి కొంచెం అంత బాగులేదు. ఓ రోజు ఉపరతి బాగుంది, ఇంకో రోజు ఉపరతి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, కొంచెం హెచ్చు తగ్గువ అవుతుంది. ఇలా ఎందుకు అవుతున్నాయంటారు అంటే అది దోషము, ప్రారంభమునందలి దోషము చేత. దురితము అంటే పాపము అంట. పాపం అనే మాట వాడకూడదండి. పాపము అనే పాపశబ్దానికి వేదాంతుల అర్థము దుఃఖము అని అర్థం. మన వాళ్ళు పాపము అంటే అది ఈ మోటార్ సైకిల్లో ఆయిల్ పోస్తారు చూడండి, ఫ్రెష్ ఆయిల్ పోసి ఒక 6 మాసాలు దాన్ని ఆ మోటార్ సైకిల్ని వాడి 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 ఆయిల్ అంతా పాడైపోయి బయటికి తీసినప్పుడు ఎలా ఉంటుందో పాపం అంటే అలా ఉంటుంది అనుకుంటారు. ఏమైనా అర్థమైందా మీకు? అలాగదేదో జిడ్డు జిడ్డుగా చాలా అసహ్యకరంగా మకిలి మకిలిగా దుర్వాసన వేస్తూ ఉంటుంది పాపం అనేది, ముద్దతో ఒంటికి తగులుకుని ఉంటుంది అనుకుంటారు. అలాగేమీ కాదు. పాపం అంటే చెడు సంకల్పమే పాపము, చెడు పరుష వచనమే పాపము, తప్పు పనియే అధర్మమే పాపము, దుఃఖమే పాపము. అది పాపకర్మ, ఇది పాప ఫలము, అంతే పాపం అంటే. ఈ పాపాన్ని అదేదో ఒక మిస్టీరియస్గా ఒక మనకి తెలియనిదేదో అక్కడ పైన ఏదో వేలాడుతుంది అన్నట్టుగా పెట్టుకోవడం, నథింగ్ లైక్ దాట్. కాబట్టి పాపము అనేది ఏమిటంటే మీ వైరాగ్యం అసంపూర్తిగా ఉండడమే పాపం, మీ ఉపరతి కచ్చాపచ్చా ఉండడమే పాపం, మీ జ్ఞానం ఇటు అటుగా హెల్తా ఉండడమే పాపం. ఇంకా అంతే తప్ప ఇంక వేరే ఏమీ లేదు. అలా అవుతుంది, ఆ పాపం పోతుంది కొంచెం, ఆ తపస్సు కొంచెం చేస్తే అది పోతుంది, ఆ పరిపక్వ స్థితి వచ్చి తీరుతుంది. అది శ్లోకం. ఓకే, శ్లోకం అందాము. త్రయోప్యత్యంతపక్వాశ్చేత్ మహతస్తపసః ఫలం దురితేన క్వచిత్ కించిత్ కదాచిత్ ప్రతిబద్ధ్యతే. 1, 2, 3, 4, 5 శ్లోకాలు ఉన్నాయి. మంచిది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సో చెప్తాను, ఈ వారం స్కీమ్ ఏమంటే, రేపు మంగళవారం బొలారం ఉన్నది, బుధవారం నాడు రామాయణం,
గురువారం పంచదశి, గురు శుక్రవారం సెలవు, ఓకే, శనివారం ఆదివారం గీత, అది స్కీము. గురువారం నాడు శుక్రవారం నాడు భిక్ష వినిమయం అవుతుంది.